నమస్తే వెల్కమ్ టు యోటీవీ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సందర్భంగా మనతో పాటున్నారు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు సంక్రాంతి పండుగ విశేషాలను ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం అలాగే ఆవిడ రాజకీయ జీవితం గురించి చాలా మందికి తెలుసు కానీ వ్యక్తిగత జీవితం గురించి మాత్రం చాలా కొంతమందికే తెలుసు ఇందిరారెడ్డి గారి మరణానంతరం ఒక సింగిల్ మదర్ గా ముగ్గురు పిల్లల్ని అలాగే తను పెంచుకుంటున్న పాపని నలుగురిని ఎలా పెంచి పెద్ద చేశారు వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేశారు ఆ టైంలో ఆవిడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఈరోజు ఈ స్థాయిలో నిలదొక్కుకోవటానికి ఆవిడకి ఇన్స్పిరేషన్ ఎవరు ఎలా నిలదొక్కగలిగారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఆవిడతో మాట్లాడదాం నమస్తే అండి సవితాయిందర్ రెడ్డి గారు నమస్తే మా ఎలా ఉన్నారు ఫైన్ మీకు మీతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్ష థ్యాంక్ యూ అండి తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్ష మీకు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సంక్రాంతిని ఏముంటుందమ్మా రొటీన్ చిన్నప్పుడంటే ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఇంకా పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఓకే అంటే ఫ్యామిలీ మొత్తం నిజంగా మనకు సంక్రాంతి అంటేనే సంక్రాంతి అనే కదా ఏ అయినా కూడా కుటుంబం మొత్తం కలవడానికి మనకు అదొక వేదికగా ఉంటుంది ఎక్కువగా మన తెలుగు వాళ్ళకి ఓ సెంటిమెంట్స్ ఉంటాయి ఈ పండుగకి అల్లుడు కూతురు కొడుకు కోడలు ఇంటికి వస్తే బాగుండు అనేది ఉంటుంది కాబట్టి మీకు ముగ్గురు కొడుకులు ముగ్గురు పెళ్ళిళ్ళు అయిపోయాయి ముగ్గురు కోడళ్ళు వచ్చారు కాబట్టి మొత్తం అందరూ కలిసి ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు సంక్రాంతి అంటే ఇక్కడే సిటీలోనే ఉంటున్నారా ఏటైనా వెళ్తున్నారా ఇక్కడే ఉంటారేమో పండగలు అంటే జనరల్గా సాంప్రదాయాలన్నంత భవిష్యత్ తరాలకు అందించడంలో ఒక మంచి సిస్టమ్ని ఏర్పాటు చేశారు దాని దానివల్ల అందరం కలుస్తూ ఉంటాం అందరికీ అనుబంధాలు పెరుగుతూ ఉంటాయి మన సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడం కూడా అవకాశం ఉంటుంది అని ఇట్లా సంక్రాంతి గతంలో పోలుస్తూ ఉంటే సంక్రాంతిని ఎక్కువ మట్టుకు అప్పుడు తెలంగాణలో తక్కువ చేసుకునేవాళ్ళు ఆంధ్ర అంటే ఎక్కువ బాగా చేసుకునే ఇక్కడ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు సంక్రాంతి అంటే ఏముంటుందమ్మా రైతులు పంటలు పండించి వాళ్ళ ధాన్యం అంతా ఇంటికి వస్తూ ఉంటుంది సంతోషంగా పండగ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బట్ ఏ అయినా కూడా కుటుంబంలో ఉన్న అందరం కలిసి చేసుకోవడానికి ఒక మంచి వేదిక అనేది నా అభిప్రాయం నా వరకు వస్తే మా పిల్లలు నాతోనే ఉంటారు ఎప్పుడు నాతోనే ఉంటారు కోడలు కొడుకులు నాతోనే ఉంటారు మనవడు మనవరాలు కూడా సో హ్యాపీగానే చేస్తాం యాక్చువల్గా కుటుంబం మొత్తం కలిస్తేనే ఓ పండుగ లాగుంటుంది అలాంటప్పుడు పండుగ రోజు ఇంకా మొత్తం కుటుంబం అంతా కలిసి జరుపుకుంటే ఆ సెలబ్రేషన్స్ డబుల్ అవుతాయి ఆనందం కానీ ఇవన్నీ కూడా సో ఇందాక మీరు అన్నారు చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము అని అంటే చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఇప్పటికి తేడా మీరు మెయిన్గా కనిపించింది చిన్నప్పుడు అంటే ఆ టైంలో మన చిన్నతనం కాబట్టి ఎంజాయ్ చేస్తే తేడా ఏముండదు పండగ పండుగ ఏర్పాట్లలో తేడా ఉండదు అప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే వాళ్ళం హాలిడేస్ వస్తే నేను కానీ మా మామయ్య కూతుళ్ళు అందరూ కలిసి ఊర్లలో ఎట్లా ఉంటుంది పెద్ద లోగిలి ముగ్గులు వేయడము పోటీ ముగ్గులు వేయడము మూడు రోజులు వరుసగా మార్నింగ్ లేవగానే పెద్ద వాకిట్లో ముగ్గులు వేసి వాటిని అంటే మేము ఆస్వాదించడం పెద్ద ముగ్గులు వేసి ఆస్వాదించడం ఊరంతా చూడడం ఒక ఎత్తే అయితే మేం ఎంత పెద్ద ముగ్గు వేసాం ఏ విధంగా వేస్తున్నాం అనేది ఆ గొబ్బెమ్మలు పెట్టడం అవన్నీ చాలా సరదాగా ఉండేది మనం ముగ్గులేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఊరంతా ఒక రౌండ్ వేసి ఎవరు ముగ్గు పెద్దగా ఉంది వాళ్ళ ముగ్గు కంటే మన ముగ్గు ఎలా బెటర్గా ఉంది ఇవన్నీ అందులో ఊర్లలో అందరు వచ్చేసి చూస్తా ఉంటే ఇంకా హ్యాపీగా అనిపించేది ఎప్పుడు సిటీ నుండి పోయి మేము పిల్లలు వేస్తా ఉంటే వచ్చి పిల్లలు హైదరాబాద్ నుండి వచ్చిన్నారు వాళ్ళు వేస్తున్నారు అమ్మ వాళ్ళు బాగా వేస్తున్నారు అని చూడడానికి వస్తూ ఉంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది సో అది అదొక మెమరీ గొబ్బిమ్మలు పెట్టడము అదంతా సో చిన్నప్పుడు మీరు అన్నట్టు ఆ ముగ్గులు గొబ్బెమ్మలతో పాటు హరిదాసులు ఈ గంగిరెద్దులు రావటం ఇవన్నీ ఎక్కువగా కనిపించేది బట్ ఇప్పుడు ఆ పరిస్థితి గంగిరెద్దులు ఇప్పుడు సిటీలోనే ఎక్కువ ఎక్కువగా కనిపిస్తుంది నిజం చెప్పాలంటే అసలు మార్నింగ్ తెల్లవారుజామున ఫోర్ వరకు వచ్చేస్తారు రేపు వాళ్ళు ఎక్కడ ఉంటారో పాపం గంగిరెద్దులని తీసుకుని అయితే ఫోర్ వరకు వచ్చేస్తారు ఇప్పుడున్న పిల్లలకి గంగిరెద్దులు ఎక్కడ ఊర్లో పోయి చూడాల్సిన అవసరం లేకుండా ప్రతి దగ్గర గంగిరెద్దులు అనేది ట్రెడిషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది సిటీలో కూడా హరిదాసులు వాళ్ళందరూ కూడా కొన్ని అపార్ట్మెంట్స్ లో కానీ ఆ కల్చర్ బాగా ఇప్పుడు హరిదాస్ల పిలుచుకోవడము ఈ గైటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కానీ వచ్చిన తర్వాత ప్రతి పండుగని ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోవడంతో అన్నట్టు భవిష్యత్ తరాలకి చెప్పడానికి మన సంస్కృతి సాంప్రదాయం సో దీంతో పాటు భోగి మంటలు వేస్తారు తెల్లవారుజామున మా పిల్లలకి వేస్తారు మా మనవడు మనవరాలు త్రీ ఓ త్రీ థర్టీకి వెళ్ళి వేస్తారు ఓకే రేపటి కోసం వెయిట్ చేస్తుంటారు ఓకే చలిలో ఫోర్ ఓ క్లాక్ నన్ను కూడా తీసుకెళ్ళక నిల్చోబెట్ట భోగి మంటలు దగ్గర నిల్చోబెడుతుంటారు ఓకే సో అయితే ట్రెడిషనల్ ఏవి మిస్ అవ్వట్లేదు మీరు మీ మనవాళ్ళకి మా ట్రెడిషన్ అదే అంటున్నాను మీ నుంచి వాళ్ళకే వాళ్ళ నుంచి వాళ్ళకే వస్తుంది సో సవితేంద్ర రెడ్డి గారు మీరు చిన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు అంటే పండుగలు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అమ్మమ్మ గారు ఊర్లో ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత మీరు అయిన తర్వాత మేము పెళ్ళైన తర్వాత ఇంద్రారెడ్డి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారింటికి వచ్చిన తర్వాత అక్కడ ఎలా ఉండేది సంక్రాంతి మా అత్తగారింట్లో మా అత్తగారికి అమ్మగారికి చూస్తే కొంత తేడా ఉండేది ఇక్కడ కొంత తక్కువ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు మా అత్తగారింట్లో ఓకే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఇక్కడ కూడా మేము కూడా ఆ ట్రెడిషన్ ఇక్కడ ఫాలో అవుతూ మెల్లమెల్లిగా మొదలుపెట్టి ఉన్నాం ఇక్కడ కూడా అంత ఆర్భాటంగా చేయకపోయినా చేసేవాళ్ళు బట్ అక్కడికి ఇక్కడ కొంచెం తేడాగా అనిపించేది కానీ రాను రాను ఇప్పుడు మేమందరం కూడా కొంత ఇది ట్రెడిషన్ ఫాలో అవుతూ చేసుకోవడంతో పర్లేదు ఇక్కడ కూడా చేస్తుంది ఓకే సో అప్పుడు కోడలుగా మీరున్నారు ఇప్పుడు మీకు కోడలు వచ్చారు సో ఆ కోడలికి అంటే సవితా ఇంద్రారెడ్డి గారు అప్పుడు కోడలుగా ఉన్న టైంలో ఇప్పుడు కోడళ్ళకి ఏమైనా తేడా ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందమ్మా అప్పుడు ఓన్లీ మేము ఇంట్లో పని మాత్రమే చూసుకొని పద్ధతులు ఫాలో అయితే అనుకునే వాళ్ళం ఇప్పుడున్న జనరేషన్కి అంతా కూడా అటు ట్రెడిషన్ను తీసుకెళ్ళాలి ముందుకు వాళ్ళ పిల్లల్ని చదివించడంలో ప్రధాన పాత్ర మదర్ పోషిస్తుంటారు ఫాదర్ కన్నా ఎక్కువగా పిల్లలకి అన్ని చెప్పడంలో కూడా ఐమ్ హ్యాపీ మా కోడలు కూడా అన్ని చెప్తుంటుంది మా పిల్లలకి హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే అవసరం ట్రెడిషన్ ఫాలో కావడం అవసరం ట్రెడిషన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది పిల్లలకి చూడాలంటే మనకన్నా ఎక్కువ అంటే ఎక్కువ ఇప్పుడు ఈ పిల్లలు బాధ్యత వహిస్తున్నారు నాట్ ఓన్లీ మా కోడలు ఇప్పుడున్న జనరేషన్ ఒకసారి ఉద్యోగాలు చేసుకుంటుండ్రు ఒకసైడ్ బిజినెస్ చూసుకుంటుండ్రు ఒకసారి ఇంట్లో చూసుకుంటుండ్రు పిల్లలను వాళ్ళు వాళ్ళకి వాళ్ళకన్నీ నేర్పిస్తున్నారు ట్రెడిషన్స్ మిస్ కాకుండా చూసుకునే పరిస్థితి అవన్నీ కూడా ఫాలో అవుతున్నారు మా ఇంట్లో మాత్రం సో పండగంటే పూజలు పునస్కారాలు వీటితో పాటు అంటే ఇంటిని అంతా కూడా అందంగా అలంకరించుకుంటే వీటన్నిటితో పాటు మెయిన్గా పండగంటే మనకు గుర్తొచ్చేది పిండి వంటలు ఎస్పెషల్లీ సంక్రాంతికి తెలంగాణలో సకినాలు బాగా ఫేమస్ సో ఈసారి మీ ఇంట్లో ఏం పిండి వంటలు చేస్తారు స్పెషల్స్ ఏంటి అన్ని చేస్తారమ్మా మా పెద్ద కూడా అనేది చూసుకుంటుంది కార్తీక పూజ కూడా చాలా వరకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు అప్పుడప్పుడు మేము హెల్ప్ చేసేదాన్ని కానీ మా ఇంట్లో పూజ కొంచెం ఎక్కువే ఉంటుంది తనే చేసుకుంటుంది మార్నింగ్ లేసి బాగా ఫాలో అవుతుంది పూజ చేసుకుంటుంది ఆల్మోస్ట్ ఇంట్లో చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ ఏం కావాలని అరేంజ్ చేస్తుంది సో నాకు కొంత రిలీఫ్ పెద్ద కోడలు బాధ్యతలు తీసుకుంటే బాధ్యతలు ఓకే పండగ తర్వాత ఎవరు అంటే కొంతమంది ఏంటంటే కోడళ్ళు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళాలి అనుకుంటారు వాళ్ళు ఇప్పుడు అంటే అమ్మగారింటికి వెళ్ళటానికి ఇష్టపడతారు ఇక్కడ ఉండటానికి మా కోడళ్లను పండగలకు ఎప్పుడు పంపించండి పండగ నెక్స్ట్ డే వెళ్ళమంటాను నా పండగ రోజు ప్రతి పండుగ నా కోడలు ఇక్కడే ఇక్కడ ఉండాల్సింది సో వాళ్ళ కూడా ఇంకా అలవాటు అయిపోయింది అదే పండుగ రోజు ఇక్కడే ఉంటారు అందరు కలిసి నెక్స్ట్ డే వెళ్తారు వాళ్ళ ఇంటి వాళ్ళు పండుగ అయిపోయిన తర్వాత అక్కడ ఇక్కడ రెండు చోట్ల సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది వాళ్ళకు కూడా అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా మిస్ కాకుండా ఉంటారు కదా సో ఇప్పుడు మీరు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ ఫ్యామిలీగా ఫ్యామిలీనే ఉంటారు ఓకే సో మనవలు మనవరాలు వాళ్ళు ఎంత ఏజ్ ఏం చేస్తున్నారు మనవరాలు ఇద్దరు ఏం చదువుతున్నారు వాళ్ళు పాప సెకండ్ వాడు ఫస్ట్ సో మొత్తానికి కలర్ఫుల్ గా ఉండబోతుంది పండుగ మాత్రం ఓకే అంటే నాకన్నా ఎక్కువగా ఇప్పుడు మనకన్నా ఎక్కువగా పిల్లలు ట్రెడిషన్ అంతా మా చిన్న పిల్లలైనా వాళ్ళు ఫాలో అవుతుంటారు అంటే వాళ్ళ మదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అన్ని ఈ జనరేషన్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పండగలకి మన దగ్గరే కాకుండా ఈవెన్ లో కంట్రీస్లో ఉన్నవాళ్ళు కూడా అక్కడ కూడా సంక్రాంతి సంబరాల పేరుతో ఈవెంట్స్ చేయటము పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం ఇవన్నీ ఎక్కువగా మా జనరేషన్ అప్పుడు మాకు టైం ఉండేది కదమ్మా పిల్లలకు చెప్పడానికి అదంతా కూడా కానీ ఇప్పుడున్న జనరేషన్కి పిల్లలకు చెప్పడానికి మదర్స్ చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు నేర్పిస్తున్నారు ఐఎమ్ హ్యాపీ అది చూస్తుంటే సంతోషం అనిపిస్తుంటుంది వదిలిపెట్టకుండా పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసి దాని వెనుకున్న మంచి చెడు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు మా కోళ్ళైతే మా మనవడికి మనవరాలకి అన్నీ చెప్తూ ఉంటుంది నేను చెప్పకముందే వాళ్ళ ఇతిహాసాలు వాళ్ళే చెప్పేస్తుంటారు ఎందుకు సంక్రాంతి జరుపుకుంటాం ఎందుకు దసరా జరుపుకుంటాం ఎందుకు దీపావళి వస్తుంది అనేది వాళ్ళే చెప్తూ ఉంటారు సవిత గారు మీ అంటే రాజకీయాల విషయానికి వస్తే ఈ జనరేషన్లో మహిళలకి ఎస్పెషల్లీ ఇన్స్పిరేషన్ అంటే ఇందిరాగాంధీ గారు ఆ తర్వాత మళ్ళీ మీలాంటి వాళ్ళే ఎగ్జాంపుల్గా తీసుకుంటారు ఎందుకంటే ఇందిరారెడ్డి గారు ఉన్నప్పుడు మీకు అసలు ఇవేవి అలవాటు లేవు పట్టింపు లేదు ఆయన పని ఆయన చూసుకుంటే ఆయన రాజకీయాలు మీరంతా కూడా ఇంట్లో ఉండి చూసుకునేవారు ఒక్కసారిగా మీ లైఫ్లో ఒక కుదుపు వచ్చేసింది ఆయన మరణానంతరం సో అవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు పొలిటికల్గా ఈ స్టేజ్లో ఉన్నారు అంటే మేము వెనక అంటే మీకున్న ఇన్స్పిరేషన్ ఎవరు మిమ్మల్ని మో మోటివేట్ చేసింది ఎవరు ఇన్స్పిరేషన్ మోటివేషన్ అంటే నాకు అంత ఇందిరా ఓకే ఎందుకంటే అసలు రాజకీయంగా నాకు మా ఫ్యామిలీ మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ రాజకీయంగా సంబంధం లేదు అసలు సర్పంచ్ అంటే ఏంటో తెలీదు ఆ వ్యవస్థనే మాకు టచ్ లేదు ఓకే సో అలాంటి ఫ్యామిలీ నుండి ఇంద్రారెడ్డి గారి వైఫ్గా వచ్చిన తర్వాత కొంచెం పరిస్థితి డిఫరెంట్గా అనిపించేది రోజు వస్తూ పోతున్న వాళ్ళని చూసుకోవడము ఎవరెవరో రావడము మాట్లాడడము లైఫ్ అంటే రోజంతా అట్లా గడిచిపోయేది అందులో మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది మా చాలా చిన్న ఫ్యామిలీ ఓకే మా వరకు చూసుకుంటే నాకు ఒక తమ్ముడు చెల్లెలు కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏడుగురు ఆడపడుచులు నలుగురు వీళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ అందులో మా అత్తయ్య మా ఫ్యామిలీనే కాకుండా చుట్టుపక్కల మా చిన్న మామయ్య వాళ్ళ ఫ్యామిలీని కూడా ఓన్ చేసుకునేవాళ్ళు సో ఏదైనా ఒక పండగ చేసుకుంటే అప్పుడు ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు వెళ్తే ఒక వంద మంది మేమే అయిపోయేవాళ్ళం కజిన్ ఫంక్షన్ జరిగినట్టు ఫంక్షన్ జరిగినట్టు చాలా హ్యాపీగా అందరు కలిసి ఉండేవాళ్ళు దసరా వచ్చిందంటే చాలా అందరం వాళ్ళం అందరు కజిన్స్ వచ్చేవాళ్ళు బాగా అనిపించేది ఇప్పుడు ఒక్కొక్కసారి అది మిస్ అవుతామని ఫీలింగ్ నాకు ఉంటుంది ఎందుకంటే అప్పుడంతా అందరితో కలిసి ఉన్నాం కాబట్టి ఆ లెవెల్లో ఉండాలి అని చెప్తుంటాం మా పిల్లలకు కూడా మనమే కాదు మన మీ ముగ్గురు అన్నదమ్ములే కాదు చుట్టుపక్కల ఉన్న కజిన్స్ అందరిని కూడా మీరు కలుస్తూ ఉండాలి వాళ్ళని కూడా పిలుస్తూ ఉండాలి అప్పుడే కదా అనుబంధాలు పెరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటాం అదే ప్రయత్నం చేస్తూ ఉంటాను సో హ్యాపీగా అనిపించేది సో ఇంద్రారెడ్డి గారు పోయిన తర్వాత అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఆయనతో గడిపిన జీవితం ఆయన ఆలోచన ఏంటి ఆయన ఆశయం ఏంటి ఆయన దేనికోసం తపన పడేవాడు కాబట్టి ఆయన భార్యగా నేను చూశాను కాబట్టి ఒక మహిళగా నీకు ఇన్స్పిరేషన్ ఎవరంటే ఇందిరాగాంధీ అని చెప్పాలి కానీ ఇరవై నాలుగు గంటలు మా ఆయనని నేను చూశాను ఆయనలో తపన చూశాను ఆయనలో ఆరాటం చూశాను ఆయన కమిట్మెంట్ చూశాను సో డెఫినెట్గా నేను అడిగేయాలన్నప్పుడు ప్రతిక్షణం ఆయన గుర్తు చేసుకుంటే నేను అడిగేస్తూ ఉంటాను సో అన్ని ఆయన నుంచి నేర్చుకున్నాయి అసలు యాక్చువల్గా పాలిటిక్స్లోకి అనుకున్నాను అంటే అంత ఈజీ ఏం కాదు మా అందులో పురుషాధిక్య సమాజం అంటూ ఉంటాం ఆషామాషేం కాదు కానీ ఆ క్షణంలో అడుగు వేయాల్సి వచ్చింది నాకు అంటే ఇంద్రారెడ్డి గారి ఆలోచన ఏంటనేది నాకు తెలుసు కాబట్టి ఆయనకి ఏ పని చేస్తే హ్యాపీగా ఉంటుందంటే ఒక రాజకీయంలో ఉండి పది మందికి సాయం చేస్తే ఆయనకు సంతోషిస్తారు సో ఇంటికి వచ్చాడంటే మా వారు ఒక పది మందిని వేసుకొచ్చేవాడు తినడానికి సడన్గా వచ్చేవాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటి తినకుండా ఒక పది మందిని కూర్చోపెట్టేవాడు లంచ్కి వస్తే ఒక పది మందిని తీసుకొచ్చేవాడు అంటే ఆయనకి ఎప్పుడు అట్లా ఉండడం జనాల్లో ఉండ వచ్చిన వాళ్ళతో కలిసి తినడము ఉండడము వాళ్ళతో షేర్ చేసుకోవడము ఏదున్నా కూడా అనేది ఒక ఒక సంతోషం అందులో సంతోషం ఉండేది ఆయనకు సో నిజంగా నేను జనరల్గా అంటాం చనిపోయిన వాళ్ళ ఆత్మతృప్తి ఉండాలంటే ఆయనకి ఇష్టమైన పని చేయాలి ఇష్టమైన పని చేయాలన్నప్పుడు సరే ఇష్టమైంది వండి పెడతాము పెడతాం కానీ ఆయనకి ఇష్టమైనది ఏంటి రాజకీయం గుండి పది మందికి సాయం చేయడం ఒకటే ఆయన అది ఆస్వాదించిండు పద్దెనిమిది సంవత్సరాలు చూశాను సో ఆ క్షణంలో అనిపించింది ఎంత కష్టమైనా పర్వాలేదు నేను అడుగు వేయాలి అది చేస్తేనే ఆయనకు తృప్తి ఆయన ఆత్మతృప్తి ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్ అయినా ఒక ఎయిట్ మంత్స్కే చనిపోయారు టూ థౌజండ్ సో అప్పుడు అనిపించింది అంటే టెన్త్ కష్టమైన అడుగు అటు వేయాల్సిందే వేస్తూ ఆయన తృప్తి ఉండాలంటే ఆ పనే చేయాలని ఒకటి డిసైడ్ చేసుకున్నాను ఆ సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు నాకు రావడం పాలిటిక్స్ అంటే రాజకీయాల కోసమేనే కాదు ఒక బ్రదర్లో నీకు సపోర్ట్ ఉంటానమ్మా అనడం అందులో నిజాయితీగా అనిపించింది నాకు సరే భగవంతుడు ఒక డోర్ క్లోజ్ చేశాడు ఒక డోర్ ఓపెన్ చేశాడు సో ఓపెన్ చేసిన డోర్ ఏమన్నా వెళ్ళాల్సిందే క్లోజ్ అయిన డోర్ ఎలాగో ఓపెన్ కాదు కాబట్టి అందులో ఎలా ఉన్నా అటు అని ఆ రోజు అడుగు వేస్తాను వరకు కొనసాగుతుంది అది సో అంటే అప్పటి వరకు కూడా పిల్లలు భర్త వీటితో సాఫీగా ఆనందంగా సాగుతున్న జీవితంలో అనుకోకుండా వచ్చిన ఈ ప్రమాదం కానీ లేదా దాని నుంచి నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ కూడా ఈ మీ ఇరవై ఏళ్ళ ఈ ప్రయాణాలు లేకుండా చిన్న ప్రపంచం అప్పుడు నేను నా పిల్లలు నా కుటుంబం మాడపడుచులు వస్తే మాట్లాడడం చుట్టాలు ఎవరైనా వస్తే మాట్లాడడం ఇంటికి ఎవరైనా వస్తే భోజనం పెట్టడం ఇదే ఇదే ఉంటుంది అది నా పిల్లలను చదివించుకోవడం ఇంత తప్ప ఇంకో ఆలోచన ఉండేది కాదు అక్కడికి బయటికి వెళ్ళాలనో ఇంకేదో చేయాలనో లేకపోతే కింద ఎవరో మాట్లాడుతుంటే వినాలనో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఇలాంటి ఆలోచన ఉండేది కాదు ఇంతసేపు ఉన్నాయి నాలుగు గోడల మధ్యలో ప్రపంచం అది సాయంత్రం కూర్చొని అట్లా ఫోర్ ఓ క్లాక్ హాయిగా చెట్లకు నీళ్ళు పోసి వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తాను టీ తాగుతూ అంటే అంత రిలాక్స్గా ఉండేది కానీ ఒక్క క్షణం ఆ లైఫ్ పేరు ఈ లైఫ్ పేరు ఒక్క క్షణం పూర్తిగా కంప్లీట్గా డిఫరెంట్గా ఉండే లైఫ్ ఇది కానీ వేసాను అడుగు సరే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి సపోర్ట్ ఆ రోజు నుండి రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ గారు ఆ సపోర్ట్తో అడుగడుగు ఎదుగుతూ వచ్చాను అంటే అన్ని వడ్డించిన విస్తరలాగుంటే అది వేరు మనం ఏం చేసినా చేయకపోయినా వెళ్ళిపోతుంది కానీ ఆ టైంలో మీకు పిల్లలు చాలా చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు చాలా చిన్న పిల్లలు అలాంటిది ఒక మహిళగా ఉండే మీరు ఇందాక పురుషాధిక సమాజం అట్టు రాజకీయాల్లో మహిళలు అంత ఈజీగా నిలదొక్కునే పరిస్థితి కూడా లేని టైంలో మీరు వచ్చి ఇలా నిలదొక్కుకోవటం అండ్ రాజశేఖర రెడ్డి గారు మీకు ఎంత సపోర్ట్ చేశారో అందరికీ తెలిసిన విషయమే మిమ్మల్ని ఒక చెల్లెమ్మగా నిలబెట్టి ఫస్ట్ మహిళా హోంమంత్రిగా చేసింది కూడా ఆయనే సో ఆ టైంలో ఎలా అనిపించింది అంటే నాకు అప్పుడు మా వారు చనిపోయినప్పుడు ముగ్గురు బాబులు మా మామయ్య మేన మామ కూతుర్ని నేను పెంచుకున్నాను ఓకే అక్కడ మా వారు గొప్పతనం ఒకసారి చెప్పాలి తప్పకుండా మాకు ముగ్గురు అబ్బాయిలే అమ్మాయిలు లేరు కానీ మా వారికి అమ్మాయి అంటే చాలా ఇష్టం సరే ఎవరైనా తీసుకొచ్చి పెంచుకుందా లేంటే అట్లా ఒప్పుకునేవాడు కాదు కానీ మా మే మా అత్తయ్య చనిపోయినప్పుడు ఊరు వెళ్ళినప్పుడు మా మేనమామ కూతురు వచ్చి కారులో కూర్చుంది అది త్రీ మంత్స్ ఉండి ఉంటుంది త్రీ ఇయర్స్ ఉంటుంది వెళ్ళమంటే వెళ్ళకపోతే తీసుకొచ్చేసాం తీసుకొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఆ నాన్న దగ్గరికి వెళ్ళను అంటుంది సో మా ఆయన ఒక మాట అన్నారు సరే మనకు అమ్మాయి లేదు కదా ఆ పాప ఎందుకు వచ్చిందో వచ్చింది మన ఇంటికి ఇంకా ఉండని మన పాపలాగాని సో అప్పుడు మా ఆయన చనిపోయినప్పుడు నాకు నలుగురు పిల్లలు వెళ్ళు ముగ్గురు అబ్బాయి అబ్బాయిలు ఈ అమ్మాయి కూడా సో మా పెద్ద బాబే అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అసలు యాక్సిడెంట్ అవుతున్న రోజు ఆ రోజే వాడిని స్పెషల్ కి పంపించాలని మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మేమిద్దరం వెళ్ళి జాయిన్ చేసి జాయిన్ చేసి రావాలనేది ప్లాన్ ఆ రోజు సో నైట్ యాక్సిడెంట్ అయింది మార్నింగ్ మా బాబు ఫైవ్ ఓ క్లాక్ రెడీ అయ్యి బ్యాగ్ తీసుకొని కిందికి వచ్చాడు నేను ఆ టైంలో హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాను వాడికి అర్థం కాలేదు నేను ఏడ్చుకుంటూ వస్తే వాడేమో ప్రిపేర్ అయిపోతున్నాడు కాలేజ్కి వెళ్ళాలి అసలు అర్థం కాలే ఏమే ఎందుకు ఏడుస్తుంది మమ్మీ అని కూడా అర్థం కాలే వాడికి అంటే అంత చిన్న వయసు చిన్నోడైతే సెవెంత్ క్లాస్ ఈ పాప ఫిఫ్త్ క్లాస్ అలాంటి సందర్భంలో నేను రాజకీయాల్లో అడుగు పెట్టాల్సి వచ్చింది పోతే ఆ టైంలో నాకు మా పిల్లలు ఇచ్చిన సపోర్ట్ చాలా పెద్దది చాలా గొప్పదమ్మా అసలు జనరల్గా వాళ్ళ గురించి నేను చూసుకోవాలి కానీ వాళ్ళు నన్ను చూసుకునేవాళ్ళు ఇంటికి రాగానే నేను అసలు ఒక వన్ ఇయర్ బాగా డిస్టర్బ్డ్గానే ఉంటామ్మా ఇంటికి రాగానే రోజంతా తిరిగి వచ్చేదాన్ని బట్ ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఇబ్బంది పడేదాన్ని సో ఆ టైంలో మా పిల్లలు నన్ను ఒక చిన్న పాపలా చూసుకున్నారు నేను పడుకుంటే వచ్చి బెడ్షీట్ కప్పడము తినకపోతే తిన్నంత వరకు కూర్చోవడం తినకపోతే పాలు తీసుకొచ్చి కూర్చునే వాళ్ళ దగ్గర మమ్మీని తీసుకొని ఒక వాళ్ళ వాళ్ళను చూసుకోవాల్సింది నన్ను చూసుకున్న ఆ క్షణం గుర్తుకొస్తే ఇప్పటికీ చాలా బాధగా ఉంటుంది నిజంగా బాధ ఎప్పటికీ పోదది ఎవరు ఎన్ని చెప్పినా కూడా లోపల ఎప్పటికీ బయట గంభీరంగా ధైర్యంగా కనిపించినప్పటికీ లోపల ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది కానీ ఆ టైంలో ఒకవైపు ఆయన పోయిన బాధ ఇంకోవైపు పిల్లలు చిన్నవాళ్ళు నెక్స్ట్ మీ భవిష్యత్తు ఏంటి అని పిల్లల భవిష్యత్తు ఏంటి అని రాజకీయాల వైపు వెళ్ళాలా వద్దా అనేది సమాజంలో ఎలా ఉండాలి రేపు ఎలా నిలదొక్కుకోవాలి ఇలాంటి కన్ఫ్యూషన్స్ అన్నీ అడుగైతే వేశాను అప్పుడు బట్ కంటిన్యూ కావాలా రాజకీయాలు అని అనుకోలే సరే ఎలక్షన్ కాగానే ఎయిట్ మంత్స్ చనిపోయారు కదా ఆయన ఈ ఫోర్ మంత్స్ ఫోర్ ఇయర్స్ ఎట్లాగైనా నన్ను అట్లీస్ట్ ఈ ఫోర్ ఇయర్స్ అన్న ఇమీడియట్గా ఆయన చనిపోగానే అయిపోయింది ఇంద్రారెడ్డి గారి పేరు పోయిందని కాకుండా ఆ పేరు అట్లా ఉండాలి అంటే ఎంత కష్టపడి ఆయన పైకి వచ్చాడో నాకు తెలుసు వారిది పొలిటికల్ ఫ్యామిలీ కాదు కానీ ఆయన ఆ లెవెల్ ఎదిగారంటే సర్పంచ్గా పోటీ చేశారు లా కాలేజ్లో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన సర్పంచ్గా పోటీ చేశారు ఎమ్మెల్సీగా పోటీ చేశారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు మధ్యతరగతి కుటుంబం అయినా కూడా ఆయనలో ఉన్న కమిట్మెంట్తో ఆ లెవెల్ ఎదిగారు ఎదిగారన్నప్పుడు నేను దాన్ని నిలబెట్టాలి అసే అంటే భార్యగా నా నా బాధ్యత అది ఆయన ఎంత కష్టపడే ఎదిగాడో నాకు తెలుసు సో దాన్ని నేను నిలబెట్టాలి తర్వాత భవిష్యత్ ఏమవుతుందో తెలియదు కాబట్టి ఆ రోజు అడుగు వేసినప్పుడు ఏదో ఫోర్ ఇయర్స్ అట్లా లేనే అనుకున్నాను కానీ ఆ టైంలో కొన్ని కామెంట్స్ వింటూ ఉండేదాన్ని బయట ఇంద్రన్ అంటే పులిలాగా ఉంటాడు ఆయన అంటే ఈ రాజకీయాలు తట్టుకోగలిగిన రంగారెడ్డిలో ఈమె వల్ల ఏమవుతుంది ఇంట్లో వంట వచ్చి రాజకీయం ఎక్కడ చేస్తుంది ఇలాంటి కామెంట్స్ అన్ని కొన్ని వినేదాన్ని సరే ఒక వన్ ఇయర్ దాకా నేను కూడా వాటిని విన్నా పట్టించుకోలే ఎందుకంటే మామూలే కదండి వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని విగ్రహాలు పెట్టాను మా వారి అక్కడక్కడక్కడ పెడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాస నారాయణరావు గారు అందరూ వచ్చారు ఆ రోజు సాయంత్రం అంటే ఆ రోజు అక్కడికి వచ్చిన పబ్లిక్ని చూసిన తర్వాత వన్ ఇయర్ తర్వాత ఆ పబ్లిక్ని చూసి వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే వన్ ఇయర్ తర్వాత కూడా ఏడుస్తూ ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యా నేను వాళ్ళు ఎంత నమ్మకంతో నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కదా సో ఇంద్రారెడ్డి గారు భారీగానే నన్ను గెలిపించారు ఒక మాట మాట్లాడలేదు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఒక హామీ ఇవ్వలేదు జస్ట్ ఆయన మీద అభిమానంతో గెలిపించారు సో నా విధి నిర్వహణ నేను సక్రమంగా చేయాలి చేయాలన్నప్పుడు నేను డెప్త్లో పోయి పని చేయాలి ఒకటి రెండవది ఆడలో తేం అన్నారు కదా ఎందుకు చేత కాదు ట్రై చేస్తే తప్పులేదు కదా అప్పటి నుండి కొంచెం సీరియస్గా పని చేయడం ఓకే సెకండ్ టైం ఎమ్మెల్యేగా ఆటోమేటిక్గా ఇంకా నెట్ వేయబడ్డాను చేయాల్సిందే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేయడం అవన్నీగా జబితారు అంటే పండగ రోజు అది ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ టైంలో నేను ఈ క్వశ్చన్ అడగకూడదు కానీ ఎందుకంటే చాలామంది మహిళలకు మీరు ఒక స్ఫూర్తిగా ఉన్నారు కాబట్టి ఈ స్థితిలో ఉన్న మహిళలు ఎలా ఉండాలి అనేది తెలియాలి కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను ఇంద్రారెడ్డి గారు చనిపోయిన రోజు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అంటే ఆ రోజు మార్నింగ్ ఆయన వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఆ ప్రమాదం జరిగే వరకు ఏం జరిగింది ఆ విషయం తెలిసిన వెంటనే మీ రియాక్షన్ కానీ మీరు ఒక షాక్లో ఉంటారు సో ఇవన్నీ కూడా యాక్చువల్గా రోజు చాలా పెళ్ళిళ్ళు ఉండే మార్నింగ్ వెళ్ళి పెళ్ళిళ్ళు అన్నీ చేసుకొని వచ్చారు సాయంత్రం ఐదు గంటలకు వచ్చారు ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవుతారని చెప్పారు హాఫ్ అవర్ రిలాక్స్ అవుతుంటే ఒక లీడర్ ఊరికే ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు పెళ్ళికి రమ్మని పాపం ఆయన కూడా నగర్లో పెళ్ళి ఉంది రమ్మని చెప్పి ఫోన్ చేయడం మొదలుపెట్టాడు సార్ హాఫ్ అవర్ రిలాక్స్ అవుతాడు కాబట్టి నేను కూడా డిస్టర్బ్ చేయకుండా వదిలేసిన తర్వాత లేచిన తర్వాత చెప్పాను పలానా వ్యక్తి ఫోన్ చేశారు షాద్ నగర్లో పెళ్ళి ఉందంటని నాకు వెళ్ళాలని లేదు సినిమాకు ఉంది వెళ్దామా అని అడిగారు మా ఆయన బట్ ఆ రోజు నాకు మా ఆడపడుచులు అందరు ఇంట్లో ఉన్నారు మా అత్తయ్య గారు ఉన్నారు ఆడపడుచులు ఒక పెళ్ళికి వచ్చి వాళ్ళు కూడా ఇక్కడికి ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఐదు మంది ఆడపడుచులు మా అత్తయ్య గారు అందరు ఉన్నారు సో వాళ్ళు ఈరోజే వచ్చారు వాళ్ళని వదిలిపెట్టి సినిమాకి వెళ్తే బాగుండదు ఇంకా టూ డేస్ తర్వాత వెళ్ళొచ్చులేండి బాగుండదు అందరు చుట్టాలు ఉన్నారు ఇంట్లో సరే మళ్ళీ ఒకసారి లాస్ట్ అడుగుతున్నా వెళ్ళాలని వెళ్దామా అన్నారు నేను కూడా అంత సీరియస్గా తీసుకోకుండా లేదులేండి బాగుండదు వాళ్ళని వదిలిపెట్టిపోతే నెక్స్ట్ వెళ్దాంలే అన్నాను సరే అయితే నేను వద్దంటున్నా వెళ్ళేసి వస్తానని వెళ్ళారు శంషాబాద్ వరకు వెళ్ళిన తర్వాత ఫోన్ చేశారు డ్రైవర్ని సెల్ఫ్ డ్రైవింగ్లో పోయారు పోతే సెల్ఫ్లో వెళ్ళొద్దంటే డ్రైవర్ని తీసుకెళ్తా అన్నారు శంషాబాద్కి వెళ్ళిన తర్వాత డ్రైవర్ని పిక్ చేసుకున్నాను డ్రైవర్ వస్తున్నాను నాతోని చెప్పాడు మళ్ళీ షార్నగర్ వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు ఫోన్ చేశారు నేను ఇక్కడ ఏం తినలేదు జొన్నట్లు ఇష్టం మా వారికి సో ఆ ఆకుర చేసి పెట్టు నేను వచ్చేస్తానని చెప్పారు సో టెన్ ఓ క్లాక్ అట్లా ఫోన్ చేశారు సరే నేను రేపు ప్రిపేర్ చేసి పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకొక ఫోన్ వచ్చింది బయలుదేరుతున్నాను బయలుదేరుతున్నాక ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకొకతను ఫోన్ చేశాడు చేసి అత్తమ్మ ఇట్లా యాక్సిడెంట్ అయింది మామయ్యకి నేను పిచ్చా నీకు ఇప్పుడే మాట్లాడినా నేను టెన్ మినిట్స్ అవుతుంది బయలుదేరానని చెప్పాడు నువ్వేంటి అబద్ధం చెప్తున్నావు నువ్వు తప్పుగా విని ఉంటావు అని అన్నాను అంటే లేదు లేదు హాస్పిటల్ తీసుకొస్తున్నారు అన్నారు అసలు అర్థంగా ఇప్పుడే ఇప్పుడు ఏదైనాతో మాట్లాడి పెట్టారు తినడానికి రెడీగా పెట్టన్నారు మళ్ళీ ఇప్పుడు యాక్సిడెంట్ అరే అప్పుడు తన సెల్ఫ్ డ్రైవింగ్ ఉన్నారా డ్రైవర్ ఉన్నారు డ్రైవర్ ఉన్నారు సో నేను హాస్పిటల్కి వెళ్ళాను పలానా హాస్పిటల్కి వెళ్తున్న వస్తున్నామని చెప్పారు వాళ్ళు బట్ నమ్మలేదు కానీ అంత కాన్ఫిడెంట్గా చెప్పారు కదా హాస్పిటల్కి వస్తున్నామని చెప్పేసి కిందికి వెళ్ళాను వెళ్తే మా ఆడపటి హస్బెండ్ ఉన్నారు ఒకరు ఆయన ఒక్కనే లేపాను అన్నయ్య ఇక్కడి వరకు వెళ్దాం రండి వచ్చారైనా వెళ్ళాను అక్కడ నేను వెళ్ళేసరికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు హాస్పిటల్లో నా ముందు నుండే బాడీ తీసుకెళ్తున్నా నేను గుర్తుపట్టలేన కారు ఎవరు ఏం కాదు సేఫ్గా వస్తుంది అంటే సో ఒక నిమిషం అర్థం కాలేదు ఏం జరుగుతుందో ఏం జరుగు ఏమవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి అంతే షాక్ మాది అక్కడ నుండి ఉస్మానే తీసుకెళ్లారు అట్లే గుడ్డిగా వెళ్ళాను ఏం జరుగుతుందో తెలియదు ఇంకా అది ఎవరికి రాకూడదని కోరుకుంటాం సో ఇంద్రారెడ్డి గారు ఎక్కువగా అంటే మీతో మాట్లాడేటప్పుడు ఏ విషయాలు ఎక్కువగా చర్చించేవాళ్ళు ఆయనకు రాజకీయం తప్ప ఇంకో ప్రపంచం ఉండేదిగా ఆ ఊర్లో ఇది ఉంది ఊర్లో ఇది ఉంది ఊర్లో ఇట్లా ఉంది ఆ ఊర్లో అట్లా ఉంది వాళ్ళకి అది చేశాను వాళ్ళకి ఇది చేశాను పేదవాడు ఇట్లా సంతోషపడ్డాడు అన్ని అన్ని షేర్ చే ఒకటి ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా షేర్ చేసుకునేవాడు ఓకే ఆ రోజు ఏదైనా మంచి జరిగిందంటే వచ్చి చెప్పేవాడు ఏదైనా బాధాకరమైన సంఘటన జరిగిందనే చెప్పేవాడు ఇలా జరిగింది ఇలా చేశాను ఇలా చేయలేకపోయాను అనేది షేర్ చేసుకున్నాడు ఎవరైనా లీడర్ బాధ పెట్టినా పలానా లీడర్ ఇట్లా చేస్తున్నాడని చెప్పేవాడు నాకు అసలు అవసరం లేకుండా నాకు ఎందుకు చెప్తారని అంటున్నా కూడా వారు షేర్ చేసుకున్నాడు ఒక రకంగా నేను నిలదొక్కకోవడానికి అది నాకు ఉపయోగపడిందేమో అనిపిస్తుంది అంటే నేను ప్రత్యక్షంగా బయటికి రాకపోయినా నాకు ఎవరు పరిచయం లేకపోయినా లీడర్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు అంటే తెలుసు వాళ్ళు ఏంటి అంటే మెయిన్ లీడర్ కొంతమంది మెయిన్ లీడర్ అందరినీ ఏంటి అనేది నాకు తెలిసి ఉండేది వారు చనిపోయాక కూడా నిజంగా మా చెవేళ్ళకు సంబంధించిన లీడర్స్ అప్పుడున్న లీడర్లు ఉన్నారో నిజంగా నాకు రాజకీయం నేర్పించారమ్మా వాళ్ళు వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి ఇంద్రాన్ని ఇలా పోయేవాడు ఇంద్రాన్ని ఇక్కడ మాట్లాడేవాడు ఇంద్రని ఇక్కడ కూర్చునేవాడు వీళ్ళ దగ్గర అన్నం తినేవాడు వీళ్ళతో మాట్లాడిచ్చేవాడు ఇట్లా ఒక్కొక్కటి అడుగడుగు నాకు నేర్పించారు నిజంగా ఆ ఫోర్ ఇయర్స్ ఒక రకంగా రాజకీయం వాళ్ళందరూ నేర్పించారు మన ఓకే ఆ టైంలో పిల్లలు చిన్నవాళ్ళు అండ్ మీ ఏజ్ కూడా చాలా చిన్నది అప్పుడు థర్టీ సెవెన్ ఇయర్స్ అప్పుడు చాలా అంటే చాలా చిన్న ఏజ్ సో ఆ ఏజ్లో మీ థింకింగ్ అంటే పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటి అనే దాంట్లో ఏం ఆలోచించారు పిల్లల భవిష్యత్తు గురించి అంటే ఇప్పుడు కార్తీక్ గారు అయితే పాలిటిక్స్లో కొంతవరకు ఉన్నారు మిగిలిన ఇద్దరికీ కార్తీక్ కూడా ముందు ఇంట్రెస్ట్ లేదమ్మా లిటరలీ వాళ్ళకి చదువు తప్ప ఇంకో ప్రపంచం తెలియదు మా పిల్లలకి అసలు స్కూల్కి గన్మెన్ వెళ్తే ఇష్టపడేవాళ్ళు కాదు గన్మెన్ రావద్దు కావాలంటే నేను ఒక్కదనం రామమ్మే అనేవాళ్ళు ఎనకా గన్మెన్ వస్తే మాత్రం అలౌ చేయనే వద్దు వాళ్ళు అట్లాంటి పరిస్థితులలో వాళ్ళకంటే అట్లా ఇష్టం ఉండేది కాదు కానీ ఒక రకంగా మా కార్తీక్ వాణ్ణి వాడు మోటివేట్ చేసుకున్నాడమ్మ అంటే ఎన్ని రోజులు అమ్మ కష్టపడుతుంది అనుకున్నాడో నేను అమ్మతో షేర్ చేసుకోవాలనుకున్నాడో తెలియదు కానీ కంప్లీట్ మా కార్తీక్ అయితే గన్మెన్ కూడా అలో చేసేవాడు కదా గన్మెన్ వస్తే నేను కారెక్కన్ అనేవాడు అట్లాంటిది వాణ్ణి వాడు మోటివేట్ చేసుకున్నాడు నాకు హెల్ప్ఫుల్గా ఉండాలని మరి ఏదో ఒక రకంగా వాని వాడు మోటివేట్ చేసుకుని వాడు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు రెండవది మా పిల్లలు చాలా వరకు ప్రతి దగ్గర వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారమ్మా ఎక్కడైనా అంటే లిమిట్ లిమిటేషన్లో బ్రతికున్నారు ఎందుకంటే ఎక్కడ ఎక్కడ పోయినా మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుందేమో మమ్మీ మీద రిఫ్లెక్ట్ అవుతుందేమో అని వాళ్ళని వాళ్ళు కంట్రోల్గా ఇష్టానుసారంగా తిరగకుండా ఎక్కడంటే హోటళ్ళకి దానికి దీనికి పోకుండా వాళ్ళు గిరిగీసుకొని బ్రతుకున్నారు మా పిల్లలని మాత్రమే చెప్తాను అదే కార్తిక్ రెడ్డి గారు ఈ మధ్య ఈ మధ్య తను పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ వచ్చి కొంత ఆ వైపు అడుగులు వేస్తున్నారు మిగిలిన ఇద్దరు పిల్లలు అంటే వాళ్ళని ఏం చదివే చాలా మీరు వాళ్ళకి చెప్పారా లేకపోతే వాళ్ళే మేము చదువుకోవాలి అంటే మా ఏం చెప్పేవారు అంటే వాళ్ళ ఇష్టం ఏది అది ఫోర్స్ ఫోర్స్ వారు వాళ్ళు ఎంత చదవాలనుకుంటే అందరినీ చదవని ఫోర్స్ చేయొద్దనే వాళ్ళు సో వాళ్ళు ఏది చదవాలనుకుంటే వాళ్ళు చదివినారు బీబీఎం చేసిండ్రు ఇద్దరు ఏదో చిన్న బిజినెస్ చేస్తా ఉంటారు వాళ్ళంత మిగతా పిల్లలకి ఇంట్రెస్ట్ లేదా కార్తిక్ రెడ్డి ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళ అన్న ఉన్నాడు కాబట్టి వాళ్ళు అక్కర్లేదు అన్నయ్య ఉన్నాడు చాలా అంటారు అవసరం అంటే వాళ్ళు రావాల్సిన అవసరం లేదు అంటే ఆ గ్యాప్ లేదు ఇక్కడ నేను కార్తీక్ ఉన్నాం కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఇంద్రారెడ్డి గారు పని చేసుకోవడం ఒకటి అయితే వాళ్ళు మా మా పెద్ద బాబుని కార్తీక్ ని వాళ్ళు చాలా రెస్పెక్ట్ చేస్తారు చాలా అంటే చాలా అంటే ఆ లెవెల్లో మెయింటైన్ చేస్తారు ఓకే వాళ్ళన్నీ ఏం చెప్తే అది వేదం మా బాబు కార్తిక్ కూడా అదే లెవెల్లో చూసుకుంటాడు కాబట్టి నాకు ఇబ్బంది లేదు పిల్లలతో ఎక్కడ కూడా వాళ్ళు ఎప్పుడంటే వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడాల్సి వస్తే అడగాల్సి వస్తే ఏమడి ఆ టైంలో ఇప్పుడు కాదు ఇప్పుడు అంటే వాళ్ళకి అన్నీ తెలుసు కానీ అప్పుడు చిన్నప్పుడు కాబట్టి వాళ్ళు డాడీని మిస్ అవుతున్నాము అని చెప్పి మీతో ఎప్పుడు షేర్ చేసుకునే వాళ్ళు ఏమైనా విషయాలు అంటే ఇప్పటికీ నేను ఇంత లెవెల్ ఎదిగినా కూడా అంటే మేము ఎంత బాగా చూసుకున్నా కూడా పిల్లలకు ఆ లోటు అయితే కంపల్సరీ కనిపిస్తుందమ్మా అంటే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ ఫాదర్ లేడనే లోటు బయట పడకపోయినా లోపల ఉంటారు లోపల ఉంటుందనే ఫీలింగ్ వాళ్ళ దగ్గర కనిపిస్తుంటుంది సో నేను బాధపడకుండా చూసుకోవడం అనేది వాళ్ళు వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళు బాధపడకుండా చూసుకోవాలనేది నేను ఆలోచిస్తాను అంతే ఇప్పుడు వాళ్ళు వాళ్ళతో పాటు ముగ్గురు కోడళ్ళు జస్ట్ లైక్ కూతుళ్ళలాగా సో ఇదే ప్రపంచం ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఇంద్రారెడ్డి గారు చాలా దగ్గర ఆ తర్వాత మళ్ళీ మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇందాక నేను అన్నట్టు చేవెళ్ళ చెల్లెమ్మగా ఆయన ఎక్కువగా మిమ్మల్ని పిలుచుకున్నారు ఎందుకు ఆయనకి చేవెళ్ళ అంత సెంటిమెంట్ మీ నుంచే ఆయన పాదయాత్ర మీ నుంచే స్టార్ట్ చేశారు ఒక మంచి కార్యక్రమం ఏదైనా స్టార్ట్ చేయాలంటే చేవెళ్ళే ఆయనకు గుర్తొచ్చేది ఎందుకని ఆయనకు ఆ సెంటిమెంట్ తెలీదమ్మ ఒక రకంగా అదృష్టం అనుకుంటాను నేను అంతే ఆ టైంలో మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఎందుకు నేను మీకు ఒక బ్రదర్లా ఉంటానని చెప్పారు ఎందుకు అటాచ్మెంట్ ఏర్పడిపోయిందో అదేదో పూర్వజన్మ సుకృతం అనుకుంటాను నేను ఎందుకంటే రాజకీయాలలో అట్లా ఉండడం తక్కువ సో పాదయాత్ర కూడా యాక్చువల్గా తాండూరు నుండి చేయాలని వారు ఆలోచన కానీ నేను ఒకే ఎమ్మెల్యేని కాబట్టి అందువే చేయాల కాబట్టి మీటింగ్ పెట్టండి అని అడిగాను రాజశేఖర రెడ్డి గారు సో మీటింగ్ సరే మీటింగ్ పెట్టి అక్కడ పాదయాత్ర చేస్తాన్నారు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి పాదయాత్ర ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాన్నారు సో నేను కొంత అబ్జెక్షన్ చెప్పాను మా దగ్గర నుండి వద్దు మీరు తాండూరు నుండి చేయండి నా దగ్గర ఉండి మీటింగ్ పెట్టండి అంటే లేదు ఇక్కడ నుండే చేస్తాను సో నేను కొంచెం ఫోర్స్ చేసి వద్దన్నా మా దగ్గర వద్దు మీటింగ్ మాత్రమే అటెండ్ కానీ ఎందుకు వద్దంటున్నావు నేను ఇక్కడ చేస్తాను అని అడిగారు సో నేను చెప్పాను మమ్మల్ని కొంచెం అపశక్నంగా అనుకుంటారు లేని వాళ్ళని సో దయచేసి వద్దన్నా మీరు మంచి ప్రోగ్రాం చేస్తున్నారు సో నువ్వు అట్లా అన్నావు కాబట్టి నేను ఇక్కడ నుండి చేస్తాను ఇదే కాదు ఇంకే ప్రోగ్రామ్ అయినా ఇక్కడ నుండి చేస్తాను వారు అన్నట్టే ముఖ్యమంత్రిగా ఫస్ట్ నా దగ్గరికి వచ్చారు ఏ ప్రోగ్రామ్ చేసినా నా దగ్గర చేశారు చెయ్యాలండి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ గారు సో ఈ అంటే కేసీఆర్ గారితో ప్రయాణం ఎలా ఉంది అంటే నేను అసలు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రావాలి అని కోరుకున్నప్పుడు తెలంగాణ మూమెంట్ చిన్న మూమెంట్ నడిపించింది మావారు ఇంద్రారెడ్డి గారు చిన్నగా కొంచెం కదిలిచ్చారు అంటే నిద్రపోతున్న తెలంగాణని తట్టి లేపారు ఒక రకంగా మా వారు ఓకే ఆ ఉద్యమాన్ని కొంచెం తట్టి లేపారు తెలంగాణ వచ్చిన తర్వాత అరే తెలంగాణ రావాలని మదన పడ్డ ఇంద్రారెడ్డి గారు మదనపడ్డారు అలాంటి తెలంగాణలో నా రోల్ లేకుండా పోయింది అని అనుకున్నాను అంటే ప్రధాన పాత్ర పోషించాలంటే లేకుండా పోయింది అనుకున్నాను సరే నేను ఎమ్మెల్యేగా గెలవడం గెలవగానే కేసీఆర్ గారు పిలవడం నాకు అనిపించింది అంటే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు కేసీఆర్ గారి మీద చాలా నమ్మకం విశ్వాసంతో ఉన్నారు సో వీరి వల్లనే తెలంగాణ బాగుపడుతుందనో మేలు జరుగుతుందనో ఒక విశ్వాసాన్ని ఒక ఆ లీడర్షిప్ని యాక్సెప్ట్ చేశారు సో ఒక సమర్థవంతమైన నాయకత్వం కింద పనిచేయడం కూడా సంతోషమే సో నాకు కూడా హ్యాపీ అనిపించింది అందులో అసలు మినిస్టర్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కేసీఆర్ గారు ఆఫర్ చేశారు ఒక్క నిమిషం అప్పుడు నాకు అర్థం కాలేదు నిజమైనా నేను విన్నదేని సో ఏదైతే ఇందిరారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉండాలనుకున్నారో దాంట్లో భాగస్వామ్యం అవుతున్నది ఓకే సో మీరు అన్నట్టుగా ఆయన కేసీఆర్ గారు ఆయన కేబినెట్ తీసుకొని విద్యాశాఖ మంత్రిగా ఇచ్చారు సో విద్యాశాఖ మంత్రిగా మీరు వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయి విద్యా వ్యవస్థలో ఏముందమ్మా మొత్తం కరోనాతోనే అయిపోయింది రైట్ ఏ మార్పు తీసుకొద్దామని ఒక అడుగు ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఈ కరోనా వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలతో పాటు ప్రధానంగా దెబ్బతిన్నది విద్యా వ్యవస్థ ఇక్కడే కాదు ప్రపంచం సో దాన్ని సెట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం టూ ఇయర్స్ నుండి పిల్లలకి ఏదైతే గ్యాప్ ఏర్పడిందో మళ్ళీ దాన్ని ట్రాక్లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడ కొత్త ప్రయత్నాలు చేయడానికి అవకాశం రాలేదు నాకు రాలేదు కానీ ముఖ్యమంత్రి గారికి వచ్చింది తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత గురుకులాలు ఏర్పాటు చేశారు దేశంలో ఎక్కడ కూడా అలాంటి గురుకులాలు లేవు దాదాపు ఒక వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేశారు అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిజంగా ఆ గురుకులాలలో ఉన్న పిల్లలు ఎంత బాగా చదువుతున్నారో రాష్ట్రంలో అందరికీ తెలుసు ఒక్కొక్క స్టూడెంట్ మీద ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఖర్చు పెడుతున్నారు ఖర్చుకు వెనకాడకుండా ఆ గురుకులాలు ఏర్పాటు చేయడం ప్రధానంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక సంస్కారం రెండవది ఇంజనీరింగ్ కాలేజెస్ గతంలో ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ నడిపించేవాళ్ళు అందులో క్వాలిటీ తీసుకురావడానికి కేసీఆర్ గారు ఫస్ట్ స్టెప్ వేశారు వేసి వాటిని అంతా కూడా కొంచెం సంస్కరణలు చేసి ఇంజనీరింగ్ కాలేజీను పర్ఫెక్ట్గా చేయడం జరిగింది తర్వాత యూనివర్సిటీస్ సంబంధించి మన ప్రభుత్వ పా ప్రభుత్వంలో యూనివర్సిటీని స్ట్రెంతన్ చేసుకుంటూ చాలామంది పిల్లలు పక్క రాష్ట్రాలకో లేకపోతే వేరే దేశాలకు పోయేవాళ్ళు ఉన్నత విధ చదవాలంటే సో అలాంటి వాళ్లకు ఇబ్బంది లేకుండా ఇక్కడ కొన్ని యూనివర్సిటీస్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేస్తున్న సందర్భాలన్నీ కూడా మోడల్ స్కూల్స్ ఉంటాయి మన దగ్గర ఆ మోడల్ స్కూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్ కానీ మోడీ గారు రాగానే వాటిని ఆపేశారు కానీ కేసీఆర్ గారు మళ్ళీ వాటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో వాటి అన్నిటిని కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఇలాంటి సంస్కరణలు తీసుకురావడం సన్న బియ్యంతో భోజనం పెట్టడం స్కూల్స్లలో మధ్యాహ్న భోజనం హాస్టల్స్లలో కానీ మనమందరం చూసేవాళ్ళం హాస్టల్కి వెళ్తే ఫస్ట్ వంట చేసే దగ్గరికి వెళ్ళేవాళ్ళం పురుగులన్నం ఉందా దొడ్డన్నం ఉందా అసలు నీళ్ళ చారు పెడుతున్నారని చూసేవాళ్ళం అట్లా కాకుండా సన్న బియ్యంతో పెట్టడం అందరికీ మెనో ఒకటే పెట్టడం అది ఎక్కడైనా కూడా స్కూళ్ళల్లో కానీ హాస్టల్స్లో కానీ ఒకే మెనో పెట్టడం ఇలాంటివన్నీ కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది దానివల్ల ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ కాలేజీలలో చదువుతున్న వాళ్ళందరికీ ఒక నమ్మకం విశ్వాసం ఏర్పడింది ఈ కరోనా టైంలో కూడా ఒక మంచి స్టెప్ కేసీఆర్ గారు వేశారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అప్పుడు కరోనాలో స్కూల్స్ అన్నీ క్లోజ్ ఎలా చెప్పాలి పిల్లల్ని ఎట్లా ఎంగేజ్ చేయాలనేది అర్థం కాలే ఆన్లైన్ క్లాసెస్ అంటేనేమో ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు చెప్తారు మరి గవర్నమెంట్ పిల్లలకి వాళ్ళ దగ్గర ఫోన్లు ఉండవు అట్లాంటి సందర్భంలో ఒక సలహా ఇచ్చారు సీఎం గారు టీవీల ద్వారా అది కూడా దూరదర్శన్ ద్వారా దూరదర్శన్ ద్వారా అయితే దూరదర్శన్ ఎక్కడైనా వెళ్తుంది గూడాలలో కొండలలో కోనలలో ఎక్కడున్నా వెళ్తుంది కాబట్టి దూరదర్శన్ ద్వారా ఇవ్వండి క్లాసెస్ కండక్ట్ చేయండి అని చెప్పారు మొదటిసారి అంటే దేశంలో ఫస్ట్ టైం దూరదర్శన్ ద్వారా డిజిటల్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో క్లాసెస్ రన్ చేసింది తెలంగాణ స్టేట్ దానివల్ల ఒక పిల్లలు ఒక ట్రాక్లోకి వచ్చారు అంటే దూరదర్శన్ ద్వారా చూడడము అంటే మిస్ కాకుండా కొంత అయితే చేయగలం ఎంతైనా ఫిజికల్గా క్లాసెస్ అయితేనే కరెక్ట్గా వాళ్ళకి చెప్పగలుగుతాం అది మొన్న స్టార్ట్ చేసాం కొంత ట్రాక్లో పడింది ఇప్పుడు మళ్ళీ కొంచెం కరోనా వచ్చింది ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ ఇచ్చాను సో మీరు అన్నట్టు ఈ కరోనాలో కొంతవరకు విద్యా వ్యవస్థ మొత్తం ప్రపంచం మొత్తం ఒక చోటే కదా అంతా కూడా గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో ఇంటర్ విద్యార్థులు మొన్నటి సంబంధించి కొన్ని జరిగాయి ఇన్సిడెంట్స్ అంటే వాళ్ళు ఇంటర్ విద్యార్థులు ఫెయిల్ అవ్వారనటం తర్వాత మళ్ళీ వెంటనే పాస్ అయ్యారనటం ఇలాంటి విషయాలు జరిగాయి వీటితో పాటు కరోనా టైంలో స్కూల్స్ మూసేయటంతో ప్రైవేట్ టీచర్స్ వాళ్ళకు ఉపాధి లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నాయి ఇలాంటి కొన్ని వచ్చాయి ఇన్సిడెంట్స్ సో ఆ టైంలో ఎలా డీల్ చేయాలి ప్రైవేట్ టీచర్స్ అన్నప్పుడు మా ఎక్కడ కూడా చేయలేదు మీరు పక్క రాష్ట్రంలో చూసారు కర్ణాటకలో అయితే ర్యాలీలు ధర్నాలే చేశారు ప్రైవేట్ స్కూల్కి సంబంధించి ప్రైవేట్ స్కూల్లో అందులో పనిచేస్తున్న వాళ్ళకి వాళ్ళే శాలరీస్ ఇవ్వాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి వాళ్ళకి నెలకి రెండు వేల రూపాయలు ఇరవై ఐదు కిలోల రైస్ ఇచ్చారమ్మా అట్లా స్కూల్ స్టార్ట్ అయ్యేంత వరకు ఎందుకంటే మీరు చెప్తున్న ఇన్సిడెంట్స్ కొన్ని విని ఒక ఒక సంఘటన జరుగుతున్నప్పుడు సీఎం గారు చెప్పారు చాలా మనసు కలిసి వేస్తుంది వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి ఏ విధంగా ఆదుకోవాలో అర్థం కాని పరిస్థితి పర్వాలేదు రెండు వేల రూపాయలు వేయండి అకౌంట్లలో ఇరవై ఐదు కిలోల రైస్ ఇవ్వండి అది కూడా సన్న బియ్యం మంచి క్వాలిటీ రైస్ ఇవ్వండి అని చెప్పారు కనీసం వాళ్ళ కుటుంబాలకు ఆదుకోవడానికి అవకాశం ఉంటుందని మీరు చెప్తున్నట్టు మొన్న ఇంటర్మీడియట్ అన్నారు మీరు మనం కరోనా వచ్చినప్పుడు ఏం చేసినాం టెన్త్ క్లాస్ వాళ్ళను ఎగ్జామ్స్ రాస్తున్నాం కరోనా రావడంతోనే వాళ్ళని కూడా పాస్ చేయడం జరిగింది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించి ఎగ్జామ్స్ రాశారు అప్పుడు కానీ ఫస్ట్ ఇయర్ వాళ్ళని అప్గ్రేడ్ చేయడం జరిగింది అన్ని క్లాసుల వల్ల అట్లాగే అప్గ్రేడ్ చేసుకుంటూ పోయినాం ఈవెన్ ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళని అందరిని కూడా కానీ ఇంజనీరింగ్లో చదువుతున్నప్పుడు పిల్లల్ని ప్లేస్మెంట్స్ ఇస్తూ ఉంటారు కంపెనీలు వచ్చి తీసుకుంటా ఉంటారు కానీ ఎగ్జామ్ రాయినప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాయకపోతే మేము ఉద్యోగాలు ఇవ్వమనే లెవెల్లో కంపెనీలు ఎక్కిపోయినాయి ఆ సందర్భంలో ఆలోచించినాం పిల్లల కెరియర్ ఇబ్బంది ఇబ్బంది అవుతుంది కదా సో ఆ టైంలో మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలి వాళ్ళకి పెట్టకపోతే ఇబ్బంది అవుతుందని ఆ కంపెనీస్ అందరికి చెప్పి మేము ఎగ్జామ్స్ పెడతాం పిల్లలకి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ మీరు అయితే ప్లేస్మెంట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం అప్పుడు ఆలోచించున్నాం అంటే కెరియర్ ఇంపార్టెంట్ కదా అప్గ్రేడ్ చేయడం చాలా ఈజీ కానీ కెరియర్ వాళ్ళది ఇంపార్టెంట్ కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్స్ కాకుండా పిల్లలందరినీ అప్గ్రేడ్ చేశారు కాబట్టి మళ్ళీ వేరే దేశాలకు పోతున్నప్పుడు వేరే రాష్ట్రాలకు పోతున్నప్పుడు ఆ ముద్ర ఉండొద్దు వాళ్ళ మీద సో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడాన్ని అప్పర్ క్లాసెస్ అన్నిటికీ కూడా హయ్యర్ క్లాసెస్ అన్నిటికి కూడా చేస్తున్నాం అంటే ఇంటర్మీడియట్ కానీ సారీ ఇంజనీరింగ్ కానీ మిగతా ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చేసరికి మొన్నటి వరకు అందరిని ప్రమోట్ చేశారు కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎందుకు ఎగ్జామ్ పెట్టాల్సి వచ్చిందంటే అప్పుడు ఎగ్జామ్ పెట్టకపోతే ఏమైతుందంటే వాళ్ళు నైన్త్ క్లాస్లో ప్రమోట్ అయిన వాళ్ళు టెన్త్ ఎగ్జామ్స్ రాయలేదు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రాయలేరు ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలి సో ఎగ్జామ్ నైన్త్ ఎగ్జామ్ రాయని వాళ్ళు టెన్త్ రాయలే ఇంటర్మీడియట్ ఫస్ట్ రాయలే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తే ఏమన్నా అయ్యిందనుకోండి సైకలాజికల్గా బాగా ఇబ్బంది పడతారు మళ్ళీ వాళ్ళకు ఒక వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది సో అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండొద్దని ఉద్దేశంతో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ పెట్టినాం సరే మీరు అన్నట్టు కొంత ఇబ్బంది పడ్డారు అక్కడక్కడ సరే మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలనే ఆలోచనతో నేను కూడా ఉన్నాను ఇంకొకసారి ఆప్షన్ ఇద్దాము పెట్టాలని కానీ ముఖ్యమంత్రి గారు వద్దులేమా ఆల్రెడీ ఒకసారి పెట్టున్నాం అందరినీ పాస్ చేసేసేయండి సెకండ్ ఇయర్ ప్రిపేర్గా అమ్మనండి అన్నారు సో ఆ రోజు అందరినీ పాస్ చేయడం జరిగింది కానీ ఆ పాస్ చేస్తున్న సందర్భంలో ఒక ఎనాలిసిస్ చేస్తున్నాం గతంలో ఇట్లాగే గ్రేస్ మార్కులు కలిపితే పాస్ అయ్యి ఉన్నారు సార్ మనం కూడా కొన్ని గ్రేస్ మార్కులు కలిపితే ఎట్లుంటాయని లెక్క చూస్తున్నప్పుడు అసలు నిజంగానే ముప్పై మార్కులు కలిపితే కూడా ఇంకా లక్ష యాభై వేల మంది ఫెయిల్ అవుతున్నారు సో అట్లా వదిలేస్తున్నారు అన్నట్టు సో అట్లీస్ట్ ఇప్పుడైనా సెకండ్ ఇయర్ కన్నా ప్రిపేర్ అవుతారు పిల్లలు అందరి ఉద్దేశంతో చేయడం జరిగింది సార్ ఒకటి రెండు ఇన్సిడెంట్స్ మాకు అందరికీ బాధాకరం బాధ అనిపించింది తొందరపడకుండా ఉండాలి పిల్లలు ఎప్పుడైనా కూడా ఛాలెంజ్ ఎదుర్కొంటే ఉండాలని ఆలోచిస్తూ ఉంటాం అందుకే చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ చూపిస్తూ చేస్తూ ఉంటాం వాళ్ళకి స్పోర్ట్స్ నేర్పిస్తూ ఉంటాం ఎందుకంటే ఓడిపోయినా కూడా మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలని జీవితంలో అట్లా ఉండాలని చిన్నప్పటి నుండి అలవాటు చేస్తుంటే మనం అందరం కూడా దాంట్లోనే వచ్చిన సో అది కొంచెం బాధ అనిపించినా కూడా ఇప్పటికైనా పిల్లలందరికీ నా రిక్వెస్ట్ అది మళ్ళీ కరోనా వచ్చింది మళ్ళీ ప్రమోట్ చేస్తారు ఇలాంటి కాకుండా ప్రమోట్ చేయడం పెద్ద సమస్య కాదు గవర్నమెంట్ చాలా ఈజీ ఎగ్జామ్ పెట్టడము ఆ సిస్టంలో మళ్ళీ అందరు లెక్చరర్స్ని అందరిని ఇన్వాల్వ్ చేయడము ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేయడము మళ్ళీ ఇన్జులేటర్స్ని పెట్టడము మళ్ళీ పేపర్లు దిద్దిచ్చడం చాలా పెద్ద ప్రాసెస్ ప్రమోషన్ అనేది ఒక సంతకంతోనే అయిపోతుంది కానీ వాళ్ళ కెరియర్ ఇంపార్టెంట్ ఈ ఇప్పుడు ఈ ఈ పీరియడ్లో ఉన్న పిల్లలకి రేపు పొద్దున భవిష్యత్తులో ఎక్కడైనా జాబ్స్ రావాలన్నా లేకపోతే ఇంకెక్కడైనా మంచి సీట్ రావాలన్నా కూడా ఆ ప్రభావం పడుతుంది వాళ్ళ మీద అందుకనే బాగా చదవాలని కోరుతా ఉంది దీంతో పాటు ఈ మధ్య కాలంలో త్రీ సెవెంటీన్ జీవో గురించి చాలా పెద్ద గందరగోళం వస్తుంది ఉద్యోగుల బదిలీల విషయానికి సంబంధించి దాంట్లో టీచర్లు అది కూడా ఎక్కువగా వాళ్ళు సఫర్ అవుతున్నారు అనేది ఒక వర్షం కూడా వినపడుతుంది ఏంటి ఆ విషయం ఇట్లా ఉండదమ్మా ఎందుకంటే అందరు ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన జివో జిఏడి నుండి ఇచ్చిన గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసిన జీవో రాష్ట్రపతి ఉత్తర్వులను బేస్ చేసుకుని చేస్తున్నది తప్పిస్తే ప్రభుత్వం స్పెషల్ ఇంట్రెస్ట్ చేసింది కదా ఈ జోనల్ సిస్టంలోకి తీసుకురావాలి ఆ ఉత్తర్వులను అమలు చేయాలి కాబట్టి చేస్తున్న సందర్భం మీరు అన్నట్టు కొంతమందికి డిస్టర్బ్ అయి ఉంటుంది అక్కడక్కడ వచ్చి కలుస్తూ ఉన్నారు టీచర్స్ కానీ వాళ్ళు కానీ ఇప్పుడు స్పౌస్ కేసెస్ సీఎం గారు కూడా చెప్పినారు స్పౌజ్ కేసులు ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళకి ప్రమోషన్స్ అవసరం ఉంది తర్వాత లేని ఒక క్లారిటీ రావాలి ప్రభుత్వానికి కొత్త ఉద్యోగాలు ఇవ్వాలంటే క్లారిటీ ఉండాలి ఇవన్నీ చేస్తున్న సందర్భంలో ఇది ఒక ఎక్ససైజ్ చేస్తున్న సందర్భంలో డెఫినెట్గా అక్కడక్కడ కొంతమందికి ఇబ్బంది ఉన్నా మళ్ళీ ప్రభుత్వం తరఫున పరిశీలించడం కూడా జరుగుతుంది పరిశీలిస్తామని కూడా చెప్పారు దీంతోపాటు మొన్న మధ్య మీరు ఒక కార్యక్రమానికి వెళ్ళారు చేనేత కార్మికులకు సంబంధించి ఒక కార్యక్రమానికి వెళ్తే అక్కడ వాళ్ళు మీకు ఒక పెట్టే చీర ఆ చీర గురించి చెప్తున్నప్పుడు మీరు అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఎప్పుడు చూడలేదు అంటే ఆ చీరని మీకు గిఫ్ట్గా ఇచ్చారు అక్కడ వాళ్ళు ఎలా అనిపించింది అంటే మిమ్మల్ని అంతా ఓన్ చేసుకున్నారు వాళ్ళు అని చాలా సంతోషం కేటీఆర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఇక్కడే కాదు అంటే కేటీఆర్ గారిలో నేను చూసిన గొప్ప విషయం ఏంటంటే రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు అంటే లేడీస్ ఎక్కడ కనిపించినా కూడా మేం నేనే కాదు ఒక కార్పొరేటర్ ఉంటారు ఇంకో లేడీస్ ఉంటారు వాళ్ళు ఎనుకున్న గవర్నమెంట్ వాళ్ళు తోసేస్తుంటే కూడా ఏ వదిలిపెట్టండి వాళ్ళు ముందు పక్కన వదిలిపెట్టండి అని చెప్తా ఉంటారు అంటే కేరింగ్గా ఉంటారు ఆయనకు అవసరం లేదు మమ్మల్ని అందరిని చూసుకొని వెనక తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కానీ ఉంటుంది ఏదైనా కూడా ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు వెనకనే రెస్పాండ్ అవుతారు ఇష్యూ డెప్త్లో చేస్తారు ఇప్పుడు ఆ చీర నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు వచ్చి వాళ్ళ మంత్రి గారికి ఇద్దామని వచ్చారు కానీ ఇమీడియట్గా వాళ్ళ క్యాంప్ ఆఫీస్ నుండి తీసుకొచ్చి ఇక్కడ ఓపెన్ చేయించి ఆ చీర నాకు గిఫ్ట్ ఇచ్చారు కేటీఆర్ గారికి గౌరవ మంత్రి గారికి థ్యాంక్స్ ఆ ఇచ్చిన నేతన్న కుటుంబానికి కూడా థ్యాంక్స్ అట్లాగే రాజకీయ నాయకులు ప్రజాసేవ చేయడానికి వచ్చాము అని చెప్తారు కానీ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందులో మీరు మొన్న మీ వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయింది బైక్ యాక్సిడెంట్ అవుతే యాక్సిడెంట్ అయిన వ్యక్తిని మీ కార్లో తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారు అమ్మ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మీకు అదొకటి మీ నోటీస్కి వచ్చింది ఇలాంటివి చాలా చేస్తుంటాం మేము చాలా ఇన్సిడెంట్స్ ఇట్లాంటి ఎందుకంటే అది మా బాధ్యత కనీస బాధ్యత నాట్ ఓన్లీ రాజకీయ నాయకుడు రోడ్డు మీద ఎవరు పడిపోతున్నా మనిషికి కనీస బాధ్యత ఇమీడియట్గా మనం అక్కడ అటెండ్ కావాల్సింది సరే నేను ఆ రోజు అటెండ్ అయినాను అదేదో మీడియాలో వచ్చింది తప్పిస్తే అది మా అందరి రెస్పాన్సిబిలిటీ అనే ఫీల్ అవుతాం ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడే కాదు మామూలుగా ఏమన్నా ఆరోగ్యాలు బాగాలేవన్న మేము రియాక్ట్ అవుతూ ఉంటాం ప్రచారానికి ప్రాధాన్యత లేకుండా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అంటే పొలిటికల్గా ఉన్న వాళ్ళే కాకుండా సమాజంలో ఉన్న ప్రతి మనిషి కూడా అట్లాంటి సందర్భంలో స్పందించాలని మాత్రం మనవి చేస్తున్నాం ఓకే అది బాధ్యతగా సో రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను అని ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైనా అనిపించిందా అంటే ఇందులో ఒక తృప్తి ఉంటుంది ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నేను టీచ్ చేసేదాన్ని అంటే రాజకీయాలంటే ఏముంటుంది అందరికీ దండం పెట్టడం అందరికి వంగి నమస్కారం పెట్టడం ఎవరు తిట్టినా పడడం ఇదే కదా ఎందుకు అంటే పోయిన జన్మలు ఏదో పాపం చేస్తే మీరు రాజకీయాల్లోకి వచ్చారనేదాన్ని నేను మా వారు ఎక్కడ వెళ్తున్నప్పుడు కార్లు అందరికీ నమస్కారం నమస్కారం పెట్టుకుంటూ పోయేవాళ్ళు సో నే ఇక్కడి నుండి చెవల పోతా పోతామంటే అందరికీ దండం పెట్టుకుంటూ పోతుంటే నేను అనేదాన్ని పోయిన జన్మలు ఏదో పాపం చేస్తారు అందుకే అందరికీ దండాలు పెట్టుకుంటూ పోతున్నారు మీరు అని సో అప్పుడు మా వారు అన్నారు ఒక మాట అంటే దీంట్లో ఉన్న తృప్తి నీకు అర్థం కాదు అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది ఈ చిన్న పదవితోని కొన్ని వందల మందికి మనం సాయం చేయగలుగుతాం అందులో ఉన్న తృప్తి ఇంకెందులో దొరకదు డబ్బులు పోసినా దొరకదు ఏం చేసినా దొరకదు ఆ తృప్తి అనుభవించే వాళ్ళకే దొరుకుతుంది నీకు అర్థం కాదు అన్నారు అప్పుడు సో ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇప్పుడు అర్థమవుతుంది ఆ సెంటెన్స్ ఎందుకన్నారు ఒక పార్క్ ఉంటుందమ్మ మన దగ్గర డీర్ పార్క్ ఉంటుంది మొయినాబాద్ దగ్గర అక్కడ పార్క్ దగ్గర పోతూ ఉంటే అవే అక్కడ అన్నారు అన్నట్టు నీకు అర్థం కాదు ఇది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది ఒక చిన్న పని చేస్తే ఆ కుటుంబం అంతా మనం దీవిస్తుంది డబ్బులు పెడితే ఆ దీవెన్ వస్తుందా రాదు ఫీలింగ్తో చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎన్నో ఇన్సిడెంట్స్లలో నాకు ఆ ఫీలింగ్ వస్తూ ఉంటది నిజమే కదా ఇది ఒక అదృష్టం అదృష్టం ఉంటేనే పది మందికి సాయం చేయగలిగి పదిలో ఉండగలుగుతాం ఇది ఇది పోయిన జన్ చేసిన పాపం కాదు పుణ్యం అనిపిస్తుంది ఓకే సో మీ జీవితంలో అత్యంత బాధాకరమైన ఒక్కొక్కసారి బాధ అది పనికి మన విమర్శలు చేస్తున్నప్పుడు బా అవసరమా వీళ్ళతో మాట్లాడడం అవసరమా అనిపిస్తుంది నేను పర్వాలేదు ఈ లైఫ్లో ఇదొక పార్ట్ అనుకొని పోతా ఉంటాం మనం తప్పు చేయనప్పుడు మనం తప్పు చేయనప్పుడు ఎవరు విమర్శించినా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వెళ్తూ ఉంటాం కానీ మనం నమ్ముకున్న వాళ్ళకి మనం మనం మనమే నమ్మకం విశ్వాసం పెట్టిన వాళ్ళకి మోసం చేయకుండా ముందు పోతే చాలని కోరుకుంటాం సో ఈ ఎప్పుడైనా అంటే బాధాకరమైన విషయం అత్యంత బాధాకరమైన విషయం ఈ లైఫ్లో ఏంటి అంటే ఇందిరారెడ్డి గారి మరణం ఆఫ్కోర్స్ అది ఎప్పటికీ ఉంటుంది అదే కాక ఇంకేమైనా ఉన్నాయా బాధపడే బాధ బాధపెట్టింది ఇంద్రారెడ్డి గారి మరణంతో పాటు రాజశేఖర రెడ్డి గారి మరణం కూడా బాధపెట్టింది ఎందుకంటే ఆ రోజు ఇంద్రారెడ్డి గారు పోయినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఒక డోర్ ఓపెన్ అయితే ఒక డోర్ క్లోజ్ అయింది అనుకుని వెళ్ళాను అందులోకి వెళ్ళిన తర్వాత మధ్యలో వదిలేసినట్టు అయిపోయింది సో అప్పుడు అర్థం కాలేదు తర్వాత మా అమ్మ నాన్న మా అమ్మ నాన్న మా వారు పోయిన తర్వాత మా పిల్లలను చూసుకోవడంలో ఎప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళు వ్యవసాయం కూడా వదిలేసి ఇక్కడే ఉండేవాళ్ళు మా అమ్మ నాన్న ఇద్దరు నేను చిన్నప్పుడు నేను మా మామయ్య వాళ్ళ ఇంట్లో పెరిగాను మామేన మా వాళ్ళ ఇంట్లో సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు నన్ను మా మామయ్య వాళ్ళు తీసుకెళ్లారు వాళ్ళకి పిల్లలు ఓకే సో పిల్లలు పుట్టిన తర్వాత కూడా మా మామయ్య నన్ను పంపించాలి అక్కడే పెట్టుకున్నాడు ఈవెన్ పెళ్ళి కూడా వాళ్ళే చేస్తున్నారు కానీ చిన్నప్పుడు నేను మా అమ్మ నాన్న ప్రేమ చూడలేదు కానీ మా వారు చనిపోయినాక మా అమ్మ నాన్న ప్రేమ నేను ఆస్వాదించిన లిటరలీ చిన్నప్పుడు ఎట్లా చూసుకుంటారు అట్లా చూసుకుంటారు మా అమ్మ నాన్న సో వాళ్ళిద్దరు మరణం కూడా నన్ను బాధాకరమైన విషయం సో ఇంద్రారెడ్డి గారు మరణం మీ అమ్మా నాన్నగారు అండ్ రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ కూడా బాధాకరమైన విషయాల్లో అలాంటి రాజశేఖర రెడ్డి గారి పార్టీని వదిలి ఈ టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చేటప్పుడు ఆఫ్కోర్స్ మీ కార్యకర్తలు మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చామని చెప్పినప్పటికీ ఆ మారే టైంలో మీ మైండ్ సిచ్యువేషన్ ఎలా ఉండేది అంటే మారుతున్న సందర్భంలో జరిగిన సంఘటన వేరే ఆ రోజు మారాలని కానీ అలాంటి ఆలోచన లేదు కానీ ఆ రోజు ఒక చిన్న ఆత్మాభిమానం దెబ్బతిన్న సంఘటన జరుగుతున్నప్పుడు ఆ క్షణాలు అనిపించింది అంటే ఈ పార్టీలోకి వెళ్ళాలని కాదు అంటే గౌరవం లేని దగ్గర ఒక క్షణం కూడా ఉండొద్దు అనిపించింది సో ఆ సందర్భంలో ఈవెన్ పార్టీకి రాజీనామా చేసి సైలెంట్ ఉండాలనుకున్నాను అప్పటికి నేను ఎమ్మెల్యేను నాకు ఇంకేం అవసరం లేదు ప్రజలకు సేవ చేసుకుంటూ ఉండవచ్చు కానీ ఎక్కడైతే గౌరవం లేని దగ్గర మళ్ళీ వెళ్ళామనుకోండి ఇంకా 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 తగ్గిపోతాం అంటే ఆ రెండు మూడు సంవత్సరాలు జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు నేను ఎవరిని వీలైతే చూపించదలుచుకోలేదు ఎవరిని కామెంట్ చేయదలుచుకోలేదు బట్ నాకు తెలుసు జరిగిన సంఘటనలు తెలుసు సో ఆ క్షణంలో నాకు చాలా బాధ అనిపించింది ఏమీ లేకపోయినా పర్వాలేదు కానీ గౌరవం ఉండాలి ఆత్మాభానం దెబ్బతిని ఉండలేము బట్ ఆ టైంలో నేను ఏమనుకున్నాను వద్దు నేను పక్కకు ఉండాలి అసలు ఉండొద్దు అనుకున్నాను పోనీ ఆ త్రీ డేస్ నేను ఆ విధంగా డిసైడ్ అయినప్పుడు కనీసం మళ్ళీ పలకరించలేదు అక్కడ నుండి టీవీలలో వస్తున్నా కూడా కనీసం పలకరించలే సరే నేను కూడా ఇటు వెళ్ళాలని కూడా లేదు వాళ్ళు కూడా రమ్మని అడగలేదు ఒక సందర్భంలో కేటీఆర్ గారు అన్నా కూడా నేను రాలేను అని చెప్పాను అంటే ఆయన కూడా అన్నారు కరెక్టే నిజమే మీరు రాలేరు ఈ లెవెల్లో ఉన్నారు కదా అని సో వాళ్ళు కూడా నేను రమ్మనేమీ అడగలేదు కానీ టూ త్రీ డేస్ తర్వాత కేటీఆర్ గారు ఒకసారి మాట్లాడమని గౌరవ ముఖ్యమంత్రి గారితో సో నిజమే కదా ఇక్కడ ఖాళీగా ఉండే బదులు వారితో కలిసి నడవడం మంచిది కదా ముఖ్యమంత్రి గారి నాయకత్వం కింద పనిచేస్తే మంచిది కదని కొంతమంది నా ఇంకా ఫాలోవర్స్ మా వాళ్ళందరు నాకు చెప్పడం అంటే క్యాడర్ ఉంటారు కాబట్టి ఇలా జరిగింది నేను ఇక్కడ ఉండలేకపోతే నిమ్మడలేకపోతే నేను రిజైన్ చేయాలనుకుంటున్నాను ఇండివిజువల్గా ఉంటాను అన్నప్పుడు అందరూ వచ్చి చెప్తున్నారు అలాంటప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయవచ్చు కదా కాన్స్టిటెన్సీకి మేలు జరుగుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు నాకు కూడా అఖనుడుగా పిలుపు వచ్చింది నేను కూడా నిజమే ఒక సమర్థవంత నాయకత్వం కింద పనిచేస్తే అటు పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కాన్స్టిటెన్సీ కూడా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి కాన్స్టిటెన్సీలో చాలా నమ్మకం విశ్వాసంతో నన్ను గెలిపించారు మన సో నమ్మకం సబితం వస్తే డెవలప్ చేస్తుంది సబితం వస్తే పనిచేస్తుంది అని ఒక నమ్మకం ఉంది నా నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకున్నారు మా క్యాడర్ నాతో నడిచారు వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అందరు కూడా నమ్మకంతో వచ్చారు సో ఏ నమ్మకం విశ్వాసం అయితే పెట్టుకున్నామో ఆ విధంగా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఏదైతే ఆత్మగౌరవం దక్కలేదని ఆ పార్టీని వీడి ఈ పార్టీలోకి వచ్చారు అనే సందర్భంలో అక్కడ దక్కని గౌరవం ఈ పార్టీలో ఉంటుందా అని చాలా విమర్శలు వస్తున్నాయి అలాంటి వాళ్ళకి ఏం సమాధానం బయట వాళ్ళు చాలా మాట్లాడుతుంటారమ్మ లోపల ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు ఎక్కడ ఉంది అనేది డెఫినెట్గా ఎక్కడుండే గౌరవం అక్కడ ఉంటుంది ఇచ్చిపుచ్చుకోవడంలో కూడా ఉంటుంది అతిగా ఊహించుకోవద్దు అతిగా ఎక్స్పెక్టేషన్స్ ఉండొద్దు డెఫినెట్గా మనం ఎంత గౌరవం ఎక్కడ పొందాలో అక్కడ పొందుతూనే ఉంటాం అందుకే చెప్పాను ఇప్పుడు కేటీఆర్ గారు చాలా కేరింగ్గా ఉంటారు అవసరం లేదు ఆయన ముఖ్యమంత్రి గారు కొడుకు ఆయన కానీ మమ్మల్ని ప్రోగ్రామ్స్లలో చూస్తున్నప్పుడు చాలా కేరింగ్ కేరింగ్గా తీసుకెళ్తూ ఉంటారు సో అలాంటిదే కోరుకుంటూ ఉంటాం బయట మాట్లాడుతున్నట్టు ఇక్కడ ఏమి ఉండదు కొంతమంది ఓర్వక అనుకుంటాం అంతే ఏమి విమర్శ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఏదో ఒక విమర్శ చేయాలని ప్రయత్నం చేస్తారు పోనీ ప్రజలకు ఈ పని విమర్శిద్దాం విమర్శిద్దామంటే అన్నీ చేస్తున్నారు కాబట్టి అవి వాటి గురించి మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటాం ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రులైనా ఏ ప్రభుత్వంలో అయినా ఒక సిస్టమ్ ఉంటుంది ఒక ముఖ్యమంత్రిని కలవాలన్నా టైం తీసుకుని వెళ్తూ ఉంటాం ఒక మంత్రిని కలవాలన్నా టైం తీసుకొని వెళ్తాం ఒక్కొక్క ప్రభుత్వ పనితీరు ఒక రకంగా ఉంటుంది దానికి అనుకూలంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంటుంది అంతే తప్పిస్తే ఏమి మాట్లాడడానికి అవకాశం లేని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అనుకుంటాను సో కారణాలు ఏమైనా సరే ఆ పార్టీని వీడి ఈ పార్టీలోకి వచ్చిన సందర్భంలో ఆ పార్టీలో మీతో పాటు చేసిన సమకాలికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇప్పుడు రిలేషన్ కొనసాగుతుందా ఫ్రెండ్షిప్ కానీ ఈవెన్ సరే గీతారెడ్డి గారు కానీ సునీత లక్ష్మారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా కూడా మాతోనే ఉన్నారు మీతోనే ఉన్నారు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఆంధ్రలో అప్పుడు నాకు మాతో పాటు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు ఇప్పుడు వాళ్ళందరూ టచ్ లో ఉంటారు ఓకే వాళ్ళు మాట్లాడేటప్పుడు వేరే వ్యక్తిగతంగా సంబంధాలు వేరు కదా అవును వ్యక్తిగతంగా ఉన్న పరిచయాలు వేరు వ్యక్తిగతంగా మాట్లాడుకోవడాలు వేరు పార్టీలు వేరు సో మాట్లాడుకునే సందర్భాలు ఇలాంటి రాజకీయాలు వస్తాయా ఓకే ఇంట్లో మాట్లాడేటప్పుడు సరే కార్తిక్ రెడ్డి గారు మీరు ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వస్తూనే చాలా తక్కువ చాలా తక్కువ నేను మా బాబు మాట్లాడుకుంటాను కోడలు ఇన్వాల్వ్ అవుతారు రాజకీయాల్లో ఎప్పుడైనా అలా జరిగింది ఇలా వాళ్ళు ఏమంటారు మిమ్మల్ని చూసి అంటే మీరు ఎక్కడైనా మాట్లాడినప్పుడు కానీ లేదా మిమ్మల్ని రాజకీయంగా నాకు కావాల్సిన అవసరం ఏ ఉన్నా మా కోడలు చూసి పెడతా ఉంటారు చూసి పెడతా ఉంటాయి గారు ఒక మహిళగా కూతురుగా ఉన్నారు ఆ తర్వాత కోడలు అయ్యారు అత్తగారు అయ్యారు తల్లి ఇప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ ఇవన్నీ కూడా అయ్యారు అన్ని రోల్స్ కంప్లీట్ అయిపోయి అదే అంటున్నాను నన్ను సో నా పెళ్ళిప్పుడే నా పెళ్లి పందిట్లోనే నన్ను నాన్న నానమ్మ అమ్మమ్మని పిలిచిన సందర్భాలే ఓకే ఎందుకంటే మా కుటుంబం చాలా పెద్దది పెద్దది అవును పదకొండు మంది అయితే పదకొండో వాళ్ళం మేము ఒకసారి ఊహించుకోండి అంటే వాళ్ళకి మా పెద్దాడు పడుతు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవర్లు మనవరాలు అప్పుడే మమ్మల్ని పిలుచున్నారు పెళ్లి పందింటిలోనే నాన్న ఒక నిమిషం అర్థం కాలేదు సో ఆల్మోస్ట్ అన్ని పోస్ట్లు వచ్చేసాయి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక సంతృప్తికరమైన జీవితం ఒక లోటు ఇంద్రారెడ్డి గారు లేని లోటు తప్ప మిగిలినవన్నీ కూడా ఒక సాఫీగా సాగిపోతున్న జీవితం ఏమనిపిస్తుంది ఆలోచించుకుంటే అంటే నేను ఊహించుకున్న జీవితం వేరు నేను అనుభవిస్తున్న జీవితం వేరు మనం అనుకున్న విచారది నేను ఊహించుకున్నది వేరు అందుకే చెప్తున్నాను నాలుగు మధ్యలోండి మధ్యలో ఉండి నా కుటుంబం నేను నా మూడో ప్రపంచం రెండో ప్రపంచం తెలియదు అన్నట్టుండే కానీ అలాంటిది కంప్లీట్ డిఫరెంట్ జీవితాన్ని గడుపుతున్నాను అసలు నేను అనుకున్నది ఏంటి నేను నేను ఏంటి అని ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాను బట్ ఇది 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 రాత అనుకుంటాను అంతే నా జీవితంలో ఇట్లాగే రాసుకొచ్చుకున్నాను అంతే అనుకుంటాను బట్ ఏదైనా పది మందికి సహాయపడగలిగే జీవితాన్ని ఇచ్చాడు దేవుడు ఒక రకంగా ఇంద్రారెడ్డి గారు లేరు అని అనుక్షణం గుర్తుకొస్తూ ఉన్నా ఇంద్రారెడ్డి గారి పేరు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది అది చాలు సో ఇన్ని పోస్ట్లలో మీకు ఎక్కువగా ఇష్టమైన పోస్ట్ ఏంటి ఏ పోస్ట్ అయినా ఇష్టమే కదా ఏముంటుంది రాజకీయాలలో ఏదో రాజకీయాలు నేను అంటుంది కూతురుగా కోడలుగా అత్తగారుగా అమ్మగా అమ్మమ్మగా నాయనమ్మగా ఈ పోస్ట్ అన్నింటిలో ఏదే ఎక్కువగా హ్యాపీగా ఉంది అన్ని పోస్టులు హ్యాపీగానే ఉంటాయి ఏ లెవెల్లో అవును కూతురుగా ఆ రోజు తల్లిదండ్రి ప్రేమను చూస్తున్న సంతోషం ఉంటుంది కోడలుగా ఆ రోజు భర్త ప్రేమ అత్తగారి ప్రేమ చూస్తున్న సందర్భం ఉంటుంది బాధ్యతలు ఉంటాయి వేరేనంటే ఇప్పుడు అత్తగారిగా మా కోడళ్ళని కూతుళ్ళుగా చూస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన అధికారాలు వాళ్ళకి ఇస్తూ ఎంజాయ్ చేయాల్సిన సందర్భం మనోడ మనవరాలు ఉంటారు డెఫినెట్గా వాళ్ళ మాటలు వింటూ ఎంజాయ్ చేయాల్సిన సందర్భం అన్ని రోల్స్ ఉంటాయి అవును ఇందాక బాధాకరమైన విషయాలు చెప్పారు సో లైఫ్లో అత్యంత ఆనందకరమైన విషయాలు సంతృప్తినిచ్చిన విషయాలు అంటే ఏమన్నాయి డెఫినెట్గా ఉంటుంది కదమ్మా నలుగురు పిల్లల్ని పెద్ద చేసుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్న సందర్భంలో సంతోషం ఉంటుంది అమ్మాయి అంటే చాలా ఇష్టం నాకు కానీ మా వారు నా మనవరాలు పుట్టినప్పుడు చాలా సంతోషపడ్డాను అంటే ఆ సంతోషం వేరే పెళ్ళిళ్ళు మా పిల్లల పెళ్ళిళ్ళు చేసిన దానికన్నా మా మనవరాలు పుట్టినప్పుడు చాలా సంతోషపడ్డాను అంటే మా వారు కోరిక అమ్మాయి పుట్టాలి అట్లా కొన్ని సందర్భాలు ఉంటాయి అట్లాగే మా మా బాబు మనవడు మా వారు చనిపోయిన రోజే ట్వంటీ సెకండ్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ రోజే పుట్టాడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత మరి సేమ్ టైం సో అంతకంటే ఆనందకరమైన విషయం ఇంకోటి ఒక నిమిషం అట్లా షాక్ అట్లా అంటే ఒక నిమిషం ఆనందం బాధ రెండు బాధ ఇంకా చెప్పలేని పరిస్థితి మా లైన్లో అట్లా అన్నీ ఉంటాయి ఇమీడియట్గా ఇప్పుడు మా మనవాడు కూడా సేమ్ ఇంద్రారెడ్డి గారు అట్లాగని మాట తీరు ఎమోషనల్ ఓకే షాట్ గారి వారసత్వం వచ్చేసింది అయితే ముగ్గురు కొడుకుల్లో ఇష్టమైన కొడుకు అత్యంత ఇష్టమైన కొడుకు సబితైంద్రారెడ్డి గారికి అంటే ఎవరు ఉన్నారు లేదమ్మా రెండు కళ్ళల్లో లేక ఇష్టం అంటే ఇలా చెప్తాం లేదు అందరూ ఈక్వలే కొడళ్ళు కూడా అంతేనా ముగ్గురు కొడళ్ళే ఇష్టమే కోడల్లో బిడ్డలను చూసుకుంటాను నేను అంతే అమ్మాయిలను చూసుకుంటాను మీకు ఆడపిల్లలు కాబట్టి అదే అంటున్నాను మీ పనులన్నింటిలో వాళ్ళు కూడా మీతో అత్తగారుగా ఒక అమ్మగారుగానే ఉంటున్నారు కార్తీక్ వాళ్ళ వైఫ్ బాగా చూస్తుంది పెద్ద కొడలు అని చూసుకుంటారు బాధ్యతలు తీసుకుంది అనుకోండి పెద్ద కోడలుగా ఇంటి బాధ్యతలు తీసుకుంది చిన్నవాళ్ళు కూడా ఉంటారు బట్ తను పెద్ద కోడలుగా బాధ్యతలు తీసుకుంది ఫైనల్గా అంటే మీరు ఇప్పటి వరకు చాలా స్టేజెస్ చూసారు చాలా శాఖల్లో పనిచేశారు సీనియర్ రాజకీయ నాయకులుగా ఉన్నారు ఇక మీదట ప్రజలకు ఏం చేయాలన్నా ఏం చేయాలనుకుంటున్నారు ఎస్పెషల్లీ మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు అంటే అన్నిటికైనా సంతోషం సంతోషం ఏంటంటే అమ్మ నాకు రెండు పదవులు తీసుకున్నాను నేను ఒకటి హోంమంత్రిగా ఒకటి విద్యా మంత్రిగా ఇంద్రారెడ్డి గారు కూడా రెండు పదవులు చేశారు హోం మంత్రిగా చేస్తారు విద్యా మంత్రిగా చేస్తారు ఇంద్రారెడ్డి గారి విద్యా మంత్రిగా కూడా కేజీ టు పీజీ నేను కూడా ఇప్పుడు కేజీ పీజీ విద్యా మంత్రి అంటే ప్రపంచంలో ఎవరికి రాదే మీ అవకాశం భర్త చేసిన పోర్ట్ పోలియర్స్ భారీ చేసే అదృష్టం ఎవరికి రాదు అది నిజంగా దేవుడు ఒక అదృష్టం కల్పించింది అన్నమాట మీరు అన్నారు ప్రజలకు ఏం చేస్తారు డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు రావాల్సిన చెందాల్సిన అన్ని కార్యక్రమాలలో ఇన్వాల్వ్ కావడం అనేది గొప్ప సంతోషకరమైన విషయం రెండవది జిల్లాకు కావాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి ఈ జిల్లా డిఫరెంట్గా ఉంటుంది గ్రామీణ ప్రాంతం ఉంటుంది అర్బన్ ఏరియా సో ఇటు ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంటుంది రైతులకు కావాల్సిన అవకాశాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి చుట్టుపక్కల ఉన్న రైతులు కూరగాయలు పండించుకోవడానికి అవకాశం ఉంది అంటే వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు ఇస్తే బాగుంటుందని చూడడం ఒకటి ప్రభుత్వం నుండి ఏం రావాలి వాళ్ళకనేది ఒకటి ఇండస్ట్రీస్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉన్న జిల్లా ఇది ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్ వచ్చిన్నాయి దానివల్ల ఉపాధి దొరకడానికి అవకాశం ఏర్పడుతుంది రెండవది వికారాబాద్ లాంటి జిల్లా ఉంది కాళేశ్వరం ఎట్లయితే పూర్తి చేశారు ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు అది అడుగుతుంటాం మేము కాళేశ్వరం ఎట్లయితే షార్ట్ పీరియడ్లో మీరు పూర్తి చేశారు పాలమూరు రంగారెడ్డి కూడా అలాగే పూర్తి చేసి ఇస్తే మా వికారాబాద్ జిల్లాకి నీళ్లు రావడానికి అవకాశం ఉంటుంది రంగారెడ్డి వికారాబాద్ ముఖ్యమంత్రి గారి కోరిక అన్ని జిల్లాలలో ప్రతి ఎకరాకి నీళ్ళు అందించాలనే సంకల్పం దాంట్లో కాళేశ్వరం నుండి కొంత సక్సెస్ అయ్యున్నారు మిగిలిన కొంత పార్ట్ కొంత మహబూబ్ నగర్ కొంత రంగారెడ్డి కొంత వికారాబాద్ కొంత నల్గొండ ఈ కొంత చేయగలిగితే కేసీఆర్ గారు అనుకున్నట్టు అన్ని జిల్లాలకు సంబంధించిన ఇరిగేషన్ సంబంధించి ప్రతి ఎకరాకి నీళ్ళు అందించే అవకాశం ఉంటుంది సో ఆ ప్రాజెక్ట్ పూర్తి కావాలనే సంకల్పం ఉంటుంది దాని విషయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తూ ఉంటాం ఇక నా నియోజకవర్గం ఇంతకుముందు చెప్పినట్టు రూలింగ్ పార్టీ ఉన్న రోజు టీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ ఉన్నా నన్ను చాలా నమ్మకంతో గెలిపించారు సో అక్కడ ఉన్న సమస్యలు నాకు తెలుసు ఆ సమస్యలన్నీ సాల్వ్ చేయడానికి అది నా ఒక నాకు ఒక కుటుంబం అనుకుంటాను నా నియోజకవర్గాన్ని నాకు కుటుంబం అనుకుంటాను నా కుటుంబంలో ఏమేమి కావాలని ఎట్లా డిసైడ్ చేస్తున్నా నా నియోజకవర్గాన్ని కూడా అదేవిధంగా డెవలప్ చేయాలని ఆలోచనతో అడుగులేస్తూ ఉంటాను ఆ నమ్మకం ప్రజలకు ఉంది ఆ నమ్మకం నాకు ఉంది నా వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది నా మీద నా వాళ్ళకు నమ్మకం ఉంది ఆ దిశగా అడుగులేస్తున్నా అవకాశం వచ్చింది ముఖ్యమంత్రిగా నాయకత్వంలో పనిచేయడానికి సో డెఫినెట్గా అవన్నీ తీర్చే ప్రయత్నం చేస్తాను పది తరాలంటే భవిష్యత్తులో మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు ఇంద్రారెడ్డి గారి కుటుంబం అంటే ప్రజాసేవకు అంకితం అవుతుందని రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు ఆ ఇంద్రారెడ్డి గారి పేరుతో పాటు మా కుటుంబానికి ఉన్న ప్రతిష్ట ఏదైతే ఉందో అట్లే తీసుకెళ్ళి ప్రజలకు అందుబాటులో ఉంటూ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి సో సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి సంక్రాంతి సందర్భంగా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కరోనా ఉంది కాబట్టి కరోనా నామస్ పాటిస్తూ పండుగ జరుపుకోవాలని మేము మీరు 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 కోరుకున్న కోరికలనే నెరవేరాలని భగవంతుని కోరుతాం మీరు కలిసినప్పుడల్లా ఒక్కటే ఒక్క క్వశ్చన్ అడగాలను రెడ్డి గారు ఎందుకు అంత సింపుల్గా ఉంటారు మిమ్మల్ని చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళకి రకరకాల ఇష్టాలు ఉంటాయి అంటే ఎక్కువగా రెడీ అవ్వాలి ఇలా ఉంటాయి బట్ మీరు ఎప్పుడు కూడా అంతే సింపుల్గా అలానే ఉంటారు ఒక మాట అన్నారు చాలా చిన్న వయసులో మీరు వచ్చారని నేను థర్టీ ఎయిట్ ఇయర్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి థర్టీ ఇయర్స్లో నేను రాజకీయాలకు వచ్చాను థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు రకరకాలు యాజ్ అ లేడీగా ఎట్లా డెవ ఎట్లా ఉండాలనేది కోరుకుంటున్నాను కానీ ఆ క్షణంలో నేను అడిగేసిన రంగం ఎట్లాంటిది నా ఈ రెండు కళ్ళు కానీ నన్ను రెండు వేల కళ్ళు అబ్జర్వ్ చేస్తుంటాయి సో మా మా పనితీరు కన్నా ఎక్కువ మన ప్రవర్తన మీద కామెంట్స్ ఉంటాయి రాజకీయాలలో సో ఆ స్కోప్ ఇవ్వకూడదు అనుకున్నాను అలానే కంటిన్యూ ఎదుటివాడికి వ్యక్తిగతంగా నా గురించి కామెంట్ చేసే స్కోప్ ఇవ్వద్దు అనుకున్నాను కాబట్టి అలా తగ్గే ఉందని సో చాలామందికి ఇన్స్పిరేషన్ మీరు సో ఒక మహిళ ఇన్ని రంగ ఈ రంగంలోకి వచ్చి ఇన్ని శాఖల్లో పాత్ర పోషిస్తూ ఇలా నిలదొక్కుకోవటం అనేది చాలామందికి మీరు స్ఫూర్తిగా ఉన్నారు కాబట్టి ఇక మీదట మీ రాజకీయ భవిష్యత్తు అలాగే కుటుంబం కూడా హ్యాపీగా ఇలాంటి సంక్రాంతి పండుగలు చాలా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ద్వారా ఈరోజు ప్రజలందరికీ షేర్ చేసుకునే అవకాశం చాలా రోజుల తర్వాత చాలా రోజులు ఈ మధ్య కరోనాతో దాంతో చాలా రోజులు కలవలేదు సో ఈరోజు మీ ద్వారా అందరినీ కలుసుకునే అవకాశం దొరికింది మరొకసారి అన్ని స్మృతులను గుర్తు చేసుకుంటూ బాధలు సంతోషాలు బాధ్యతలు అన్ని గుర్తు చేసుకునే అవకాశం కల్పించిన మీ యోయో ఛానల్ మేనేజ్మెంట్కి మీకు మరొకసారి థ్యాంక్స్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదే ఇవాళ టైం టు టాక్ మరో గెస్ట్తో టైం టు టాక్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ